శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వత్యై నమః ఓం నమశివాయ నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము ద్వాదశ రాశులలో మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు పురుషులు ఏ విధంగా ఉంటారు అనే విషయం తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మేము అందించే అన్ని వీడియోలు కూడా మీకు వెంటనే వచ్చి చేరతాయి. మేషరాశిలో పుట్టినటువంటి పురుషులు ఏ విధంగా ఉంటారు, స్త్రీలు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ స్వభావం ఏ విధంగా ఉంటుంది. మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క పురుషులను కనుక చూసినట్లయితే వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళ ముఖమంతా కూడా ఒక తెలియనటువంటి ప్రకాశంతో, అంటే జ్వాల వంటి ప్రకాశంతో వెలిగిపోతూ ఉంటుంది. అంటే ఎలాగూ అంటే వాళ్ళు పైకి మామూలుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మాటల్లో మాత్రము ఆత్మస్థైర్యము ఆత్మవిశ్వాసం అనేటటువంటివి వాళ్ళకి మాటల్లో కనపడుతూ ఉంటాయి. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఒక గోల్ కనుక ఫిక్స్ చేసుకున్నారంటే చాలా చురుకుగా చాలా తెలివితేటలతోటి తన లక్ష్యాన్ని సాధించడానికి ఎంతైనా సరే తెగించి పోరాడతారు, ముందడుగు వేస్తారు, అంటే ధైర్యంగా ముందడుగు వేస్తారు. వీళ్ళల్లో ఉన్నటువంటి ఒక మంచి క్వాలిటీ ఏంటంటే వీళ్ళు ఇతరుల కోసం ఏదైనా చెయ్యాలి అంటే వెనక ముందు ఆలోచించకుండా వెంటనే చేసేస్తారు. ఎదుటి వాళ్ళు కనుక ఎవరైనా ఆపదలు కనుక ఉంటే అయ్యో పాపం ఆపదలు ఉన్నారు అనేటటువంటి జాలి గుణము దయాగుణము కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే మంచి సద్భావాన్ని కలిగి ఉంటారు వీళ్ళు. బాగా ఎదగాలి అని కోరుకుంటూ ఉంటారు కానీ ఓర్పు మాత్రం కొద్దిగా తక్కువ, ఎదగాలిని ఆత్రం ఉంటుంది, ఆత్రం ఎక్కువగా ఉంటుంది కానీ దాంట్లో సహనం తక్కువ. అంటే ఇప్పటికిప్పుడే విజయం వచ్చేయాలి అనేటటువంటి ఆతృత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. అయితే నిరంతరం శ్రమించి బాగా శ్రమిస్తారు, నిరంతరం శ్రమించి తమ జీవితంలో ఎదగాలని కోరుకుంటారు. అంటే కష్టం లేకుండా ఎదగాలని కోరుకోరు, బాగా కష్టం చేసి కష్టంతో ఎదగాలి అని కోరుకుంటారు. కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళటంలో వాటిని ఎదుర్కోవటంలో వీళ్ళు విజయం సాధిస్తారు. సంఘంలో మంచి గౌరవాన్ని గుర్తింపుని పొందుతారు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు నిజంగా దృఢచిత్తులు అని చెప్పవచ్చు కానీ ఏదో తెలియనటువంటి ఆతృత వల్ల ఆందోళన వల్ల కొంచెం అన్యమనస్కులుగా అప్పుడప్పుడు కొద్దిగా ముభావంగా కనిపిస్తుంటారు. మామూలుగా వీళ్ళు చాలా గలగల మాట్లాడుతూ ఎదుటి వాళ్ళు అంటే వీళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు మాత్రమే వీళ్ళు కొంచెం మూడీగా కనిపిస్తూ ఉంటారు. అయితే వీళ్ళుకి ఈ మేషరాశిలో జన్మించినటువంటి పురుషులకి డబ్బు ఒక్కసారిగా దాచిపెట్టాలి, డబ్బు మూటగట్టేయాలి అన్నటువంటి పెద్ద పెద్ద విపరీతమైనటువంటి కోరికలు ఏమీ ఉండవు. ఏదో జీవితం సాఫీగా సాగిపోతే చాలు, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా జీవితం సాగిపోతే చాలు అన్నటువంటి దాంట్లో ఉంటారు. అయితే విపరీతంగా డబ్బు దాచిపెట్టకపోయినప్పటికీ కూడా దరిద్రాన్ని మాత్రం అయితే అనుభవించరు, దరిద్రాన్ని మాత్రం దగ్గరకు రానియకుండా నిరంతరం జీవితంలో పోరాడుతూనే ఉంటారు. అయితే వీళ్ళు ఎంత మంచివాళ్ళంటే నిజంగా మంచివాళ్ళు కానీ అహాన్ని మాత్రం దెబ్బతీస్తే మాత్రం వెంటనే రియాక్ట్ అయ్యి ఎంతటి వాళ్ళ మీదనైనా సరే తిరగబడుతూ ఉంటారు. సహజంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి తులారాశిలో జన్మించిన వారితో కనుక స్నేహం కుదిరినట్టయితే ఆ స్నేహం కలకాలం ఉంటుంది, ఎప్పటికీ ఆ స్నేహం విడిపోకుండా ఉంటుంది. వీళ్ళు కోపంగా ఉన్నప్పుడు వీళ్ళతో ఎవరూ మాట్లాడకుండా ఉండటం మంచిది. వీళ్ళు కనుక శాంతంగా ఉన్నప్పుడు కనుక మీకు ఏ పని కావాలన్నా సరే శాంతంగా ఉన్నప్పుడు కనుక బుజ్జగించినట్లయితే అన్ని పనులు కూడా నెరవేరుతాయి. ఎవరికి ఏ సహాయం కావాలన్నా సహకారం కావాలన్నా కూడా వీళ్ళ నుంచి మనకు ఆ సహాయ సహకారాలనే కూడా అందుతూ ఉంటాయి. ఇవి మేషరాశిలో ఉన్నటువంటి పురుషుల లక్షణాలు. మరి మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఏ విధంగా ఉంటారు అంటే మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలు కూడా ఇలాంటి లక్షణాలే కలిగి ఉంటారు. ధైర్యము పట్టుదల ఇవన్నీ కూడా మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా ఉంటుంది కానీ వీళ్ళు కూడా ఆ పట్టుదల విషయంలో చాలా గట్టి మనస్కులు గట్టి వాళ్ళు అని చెప్పచ్చు. కానీ కొన్ని సందర్భాలలో జీవితం మీద వాళ్ళు అనుకున్నటువంటి పనులు కనుక నెరవేరకపోతే వైరాగ్యం కనుక వచ్చిందంటే ఆ వైరాగ్యంతో చేస్తున్నటువంటి బరువు బాధ్యతలు ఏదైతే పని చేస్తూ ఉంటామో ఆ పని మొత్తాన్ని మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా వీళ్ళు ఎలాంటి జీవితాన్ని కోరుకుంటారంటే సుఖవంతమైనటువంటి జీవితాన్ని, ఆనందవంతమైన జీవితాన్ని, ఐశ్వర్యంతో కూడినటువంటి జీవితాన్ని వీళ్ళు కోరుకుంటూ ఉంటారు. సహజంగా
మేషరాశి వాళ్ళకి, మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొద్దిగా దుడుకుతనం ఎక్కువ. అంటే ఎంత మాటైనా సరే తొందరగా అనేస్తారు. అలా అంటే ఎదుటి వాళ్ళని తప్పుగా మాట్లాడరు, కానీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని నిర్భయంగా ఎదుటి వాళ్ళకి వ్యక్తం చేస్తూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే మాటకారితనం చాలా ఎక్కువ. ఈ మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎక్కడైతే ఉంటారో వీళ్ళ చుట్టూ ఎప్పుడు కనీసం 10 మంది స్త్రీలు, 10 మంది స్నేహితులైనా ఉంటూ ఉంటారు. అందరితో కలుపుగోలుగా ఉండి అందరినీ దగ్గరికి తీసుకొని ఎవరెవరికి ఏమేమి సహాయం కావాలో సహాయాలన్నీ చేస్తూ అందరి ద్వారా మంచితనాన్ని పొందుతూ అందరికీ చాలా కావాల్సినటువంటి వ్యక్తిగా మసలటంలో ఈ మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు గొప్ప నిపుణులు అని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో పాపం వీళ్ళు అమాయకత్వంగా ఉంటారు. అంటే తెలివి గలవారు అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలు అమాయకత్వంగా కనిపిస్తూ ఉంటారు. అంటే కొన్ని విషయాల మీద అసలు వీళ్ళకి శ్రద్ధ ఉండదు, ఏ పట్టించుకోకుండా ఉంటారు. అయితే కోపం వచ్చినప్పుడు, ఎంత కోపం వచ్చినప్పటికీ కూడా ఆ కోపం అనేటటువంటిది క్షణంలో ఆవేశం తగ్గిపోతుంది. కానీ ఆ కోపంలో తీసుకునేటటువంటి డెసిషన్స్ వల్ల మాత్రము చాలా లాంగ్ టైం వచ్చేసి వీళ్ళు ఎక్కువగా బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే తమకు విరుద్ధంగా ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో ఆ విరుద్ధంగా ఉన్నటువంటి వారిని వెంటనే దెబ్బతీయాలి అని, వెంటనే వారి పరువు తీసేయాలి అని పట్టుదల కలిగి ఉంటారు వీళ్ళకి. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు ఆడవాళ్ళు అయినప్పటికీ కూడా పురుషుల వలె ధైర్యంగా అన్ని పనులు చక్కబెట్టడంలో చాలా గొప్ప సిద్ధహస్తులు అని మనం చెప్పవచ్చు. ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి వృషభ రాశి వారితోటి గనక స్నేహం కనుక కుదిరినట్లయితే అన్యోన్యత చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి. ఈ రాశిలో కనుక, ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు కనుక భర్తల విషయంలో కూడా చాలా చక్కగా అన్యోన్యమైనటువంటి ప్రేమను కనిపిస్తూ ఉంటారు. ఒకవేళ ఎప్పుడైనా సరే వాళ్ళతో చిన్న చిన్న మనస్పర్ధలు కనుక వచ్చినట్లే అవి చాలా తారాస్థాయికి తీసి వెళ్ళేంత వరకు కూడా వెళ్ళినా కూడా భయపడకుండా న్యాయం కోసం పోరాడుతూ ఉంటారు. వీరికి కొద్దిగా ఆశ ఎక్కువ అని చెప్పవచ్చు. ఆశ అంటే ఆశని కాదు, బట్ కావాలి అనేటటువంటి పట్టుదల ఎక్కువ, ఆశ ఎక్కువగా ఉంటుంది. అయితే శాశ్వతమైనటువంటి ప్రేమ బంధాలలో బంధాలు ఎప్పుడూ కూడా వీళ్ళ మనసులో నిలిచిపోతూ ఉంటాయి. వీళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న ఎలాంటిదంటే చెప్పల చిత్తం, అంటే మనస్సు అప్పుడప్పుడు వీళ్ళకి స్థిరంగా పనిచేయదు. అంటే కొన్ని సందర్భాల్లో మనస్సు స్థిరంగా లేకపోవటం వల్ల వీరి యొక్క శాశ్వతమైనటువంటి వివాహ బంధం మీద కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ మేషరాశి స్త్రీలు పురుషులు ఇద్దరూ కూడా వీళ్ళు కనుక భార్యాభర్తలు కనుక అయినట్లయితే ఆ ఇద్దరూ కూడా చక్కగా అన్యోన్యంగా జీవిస్తూ ఉంటారు. ఆ ఇద్దరు కూడా ఇవి మేషరాశిలో జన్మించినటువంటి పురుషులు మరియు స్త్రీల యొక్క లక్షణాలు. వృషభ రాశిని కనుక తీసుకున్నట్లయితే రాశి చక్రంలో వృషభ రాశి అనేటటువంటిది 2వ రాశి, అంటే మేషము తర్వాత వచ్చేటటువంటిది వృషభం, ఇది 2వ రాశి. ఈ వృషభ రాశి భూతత్వానికి సంబంధించినటువంటి రాశి, భూతత్వం సంబంధించినటువంటి స్థిర రాశి. దీంట్లో ఇది భూతత్వానికి సంబంధించినటువంటి స్థిర రాశి కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఓపిక బాగా ఎక్కువగా ఉంటుంది. ఇది స్త్రీ రాశి, అంటే మనకి పురుష రాశులు స్త్రీ రాశులు అని ఉంటాయి. ఇది స్త్రీతత్వానికి సంబంధించినటువంటి రాశి. మన శరీర భాగంలో కనుక తీసుకున్నట్టయితే గొంతు, మెడ, ఈ 2 భాగాలు కూడా ఈ రాశికి సంబంధించినటువంటివి. ఇది స్థిర రాశి కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఏ విధంగా ఉంటారు అంటే చక్కగా నిలకడగా ఉంటారు, స్థిరత్వంతో కూడి ఉంటారు, నెమ్మదితనంగా ఉంటారు, ఓర్మి, సహనము, పట్టుదల, ముందు చూపు ఇవన్నీ కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఎక్కువగా ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారు మంచి నిగ్రహవంతులు అని కూడా చెప్పవచ్చు. నిగ్రహం కలిగినటువంటి వాళ్ళుగా కూడా ఈ రాశి వాళ్ళు ఉంటారు. ఇంకా విశ్వసనీయత, భద్రత, సంక్షేమము, లౌకికం, అంటే ఎక్కడ ఏ సందర్భానికి తగ్గట్టుగా ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అనే విషయాలు వీరికి చక్కగా బాగా తెలుసు వీరికి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఏ విధంగా ఉంటారు అంటే వీరికి సంబంధించినటువంటి కొన్ని స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి వీరికి. ఆ స్థిరమైనటువంటి అభిప్రాయాలు అంటే వారు కనుక మనసులో ఏదైనా ఒక అభిప్రాయాన్ని కనుక పెట్టుకుంటే చక్కగా దాన్ని అందరూ ఆదరించే విధంగా, అందరూ అంగీకరించే విధంగా చేయటంలో వీరు చాలా దిట్ట. ఒక మాటలో చెప్పాలంటే స్థిరమైనటువంటి ప్రణాళికతో వీళ్ళు ముందుకు వెళ్తారు.
వాస్తవికమైనటువంటి దృష్టి ఎక్కువ, అంటే చేసేటటువంటి పనులలో అభూత కల్పనలు కాకుండా ముందుగా బాగా ఎక్కువగా ఇమాజిన్ చేసుకుని తర్వాత ఏమీ రాక బాధపడేటటువంటి తత్వం వీళ్ళు ఉండదు. వాస్తవికమైనటువంటి ప్రణాళికతో వీళ్ళు ముందుకు వెళ్తారు. సుఖమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. ఆ సుఖమైన జీవితాన్ని అనుభవించడం కోసం పనిచే ఎంతవరకు అయితే కష్టపడాలో అంతవరకు బాగా కష్టపడి పనిచేస్తారు. ఎంత కష్టపడ్డా కూడా అలసిపోకపోవటం అనేటటువంటిది ఈ రాశిలో జన్మించిన వారి యొక్క ప్రత్యేకత. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి పురుషులు ఎంత కష్టపడ్డా సరే అలసిపోకుండా ఉండటంలో ఎక్కువగా ఉంటారు. కాకపోతే అప్పుడప్పుడు మాత్రము పని చేసి చేసిన తర్వాత కొద్దిగా మొండికేస్తారు. వాళ్ళు కనుక ఒక్కసారి మొండికేశారు అంటే ఇక మరలా వాళ్ళ చేత పని చేయించడం అనేటటువంటి సాధ్యం కాదు. ఎక్కువగా వీరు విశ్రాంతిని కోరుకుంటూ ఉంటారు. శారీరక కష్టాన్ని బాగా ఇష్టంగా చేయగలిగినటువంటి శక్తి వీరిలో ఉంటుంది. అంటే చేసేటటువంటి పని కష్టంగా కాకుండా ఇష్టంగా చేస్తూ ఉంటారు. ఈ వీరి కృషి వలన బాగా చక్కగా ధనం అనేటటువంటి లభిస్తూ ఉంటుంది. ఇంకా వీరిలో ఎక్కువగా స్నేహగుణం ఉంటుంది. అంటే ఎదుటి వారిని ప్రేమగా పలకరిస్తారు. ఆప్యాయంగా వారి మాటల్లో వీళ్ళు మనకు చాలా దగ్గర వాళ్ళు అనేటటువంటి ఫీలింగ్ ఎదుటి వారు కలిగే విధంగా మాట్లాడటంలో వీరు గొప్ప నిష్ణాతులు. అంటే చక్కగా నవ్వుతూ చిరునవ్వుతోటి ఎదుటి వారిని ఆకర్షించే విధంగా మాట్లాడటంలో వీరు చాలా మంచి శక్తి కలిగిన వారుగా చెప్పవచ్చు. వీళ్ళని ఒక విషయం చెప్పాలంటే ఇంద్రియ గోచరం అంటే ఇంద్రియ నిగ్రహం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎక్కువగా సహజంగా స్త్రీలను బాగా గౌరవిస్తారు. పరస్త్రీల జోలికి వెళ్ళటం వల్ల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి పురుషులు పరస్త్రీలను తల్లిలాగా చూడటం చాలా మంచిది. పరస్త్రీల జోలికి వెళ్లకుండా ఉండటం కూడా చాలా మంచిది. అయితే వారి మంచి మేధా సంపత్తి కలిగినటువంటి వారు వీరు. వారికి ఉన్నటువంటి తెలివితేటలతోటి ఆస్తిని బాగా అభివృద్ధి చేస్తూ ఉంటారు. ఇంకా సాంప్రదాయకమైనటువంటి ఆలోచన ధోరణి కారణంగా కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. వైవాహిక జీవితంలో చక్కగా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ధనం విషయంలో మాత్రము కొద్దిగా తికమక పడుతూ ఉంటారు. ధనం విషయంలో తీసుకునేటటువంటి నిర్ణయాలలో కొద్దిగా చిత్తచాపల్యం అంటే అటు ఇటు కానటువంటి కన్ఫ్యూజన్ మోడ్ వీరిలో కనిపిస్తూ ఉంటుంది. అయితే చాలా విషయాల్లో మాత్రం వీరు ఖచ్చితమైన అభిప్రాయాలతో ఉంటారు. భార్య కనుక ఉద్యోగం చేస్తానంటే మాత్రము ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అంటే భార్య మీద ఎలాంటి కండిషన్స్ పెట్టడానికి పెట్టరు. చక్కగా భార్య యొక్క ఆలోచన ఏ తన ఆలోచనగా భావిస్తారు. భార్య యొక్క ఇష్టాన్ని తమ ఇష్టంగా భావిస్తూ ఉంటారు. ఇంట్లో ఉండే స్త్రీలు కనుక అయినట్లయితే వారికి ఏమైనా ధనం పరమైనటువంటి విషయాలు కనుక ఏదైనా కావాల్సి వస్తే అప్పటికప్పుడు చెప్పకుండా ముందు ఒక 10-15 రోజుల ముందు నుంచి ఒక ప్రణాళిక ద్వారా వెళ్ళటం అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటి పరిస్థితి. ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఏ విధంగా ఉంటారు అంటే వృషభ రాశిలో జన్మించినటువంటి పురుషులకు ఏ విధంగా ఉంటారో ఆల్మోస్ట్ అదే లక్షణాలు స్త్రీలకు కూడా ఉంటాయి. అయితే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కూడా స్త్రీలకు ఉంటాయి. అవి ఏమిటంటే సంఘంలో వీళ్ళు చక్కగా ధైర్యంగా తిరగగలరు. సంఘంలో ఇల్లు సంసారం విషయంలో మాత్రము చాలా జాగ్రత్త వహిస్తారు. ఎలాంటి సందర్భంలో కూడా ఇంటికి సంబంధించి సంసారానికి సంబంధించినటువంటి సమస్య కనుక ఏదైనా వచ్చేటట్టయితే వాటి నుంచి చాలా జాగ్రత్త పడతారు. అసలు అలాంటి సమస్యలు ఇంటికి రానివ్వకుండా అసలు అలాంటి సమస్యలు రాకుండా ముందుగానే చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. శ్రమ చేసేటటువంటి శక్తి వీరికి ఉంటుంది. శ్రమ కూడా బాగా చేస్తూ ఉంటారు. శ్రమ చేసే గుణం కూడా ఉంటుంది వీరికి. భర్త కనుక అనుకూలంగా లేకపోతే వీరు తెగించేటటువంటి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. భర్త కనుక ప్రేమగా కనుక ఉంటే వీళ్ళు కూడా అంతకు అధికమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉంటారు. ఒకవేళ భర్త కనుక వీరి మీద ప్రేమను కనుక చూపించని పరిస్థితి కనుక అవి వస్తే వీరు కూడా వెంటనే తెగించేసి ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కూడా వీరిలో ఉంటుంది. దాదాపుగా కుటుంబం యొక్క స్థిరత్వాన్ని మాత్రము చెడగొట్టుకోవాలని వీరు కోరుకోరు. అయితే వీరిలో కొద్దిగా అసూయ గుణం అనేటటువంటిది ఉంటుంది. క్షమాగుణం కూడా కొద్దిగా తక్కువగా ఉంటుంది. దూకుడుగా మాట్లాడుతూ ఉంటారు. అందరిలో కాస్త ఆకర్షణీయంగా అందరిలో అంటే తాను ప్రత్యేకంగా ఉండాలనేటటువంటి కోరిక వీరి మనసులో బలంగా కనపడుతూ ఉంటుంది. అంటే 10 మందిలో కనుక ఉంటే 10 మందిలో ప్రత్యేకంగా ఉండాలనేటటువంటి భావన వీరి మాటల్లోనూ చేతల్లోనూ నడకలోనూ నడతలోనూ అన్నిట్లోనూ ప్రత్యేకించి కనపడుతూ ఉంటుంది. భర్త కనుక సహకరించినట్లయితే వీరు మంచి గృహిణిగా మంచి పేరు తీసుకొచ్చుకుంటారు. అదేవిధంగా కుటుంబాన్ని కూడా చక్కటి మార్గంలో రూపొందించడంలో మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళు భౌతిక తత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి
వ్యాపార మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఎక్కువగా వీరికి వ్యాపారం చేయాలనేటువంటి కోరికలు కూడా కలుగుతూ ఉంటాయి. వ్యాపారం కనుక చేస్తే వీరికి ఉన్నటువంటి వాక్చాతుర్యంతోటి చక్కగా వ్యాపారంలో మంచి లాభాలను కూడా తీసుకొచ్చి పెడతారు. ఇవి వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషుల యొక్క లక్షణాలు. మిథున రాశి, మిథున రాశిని కనుక తీసుకున్నట్లయితే రాశి చక్రంలో ఇది మూడవది కాబట్టి రాశి చక్రంలో మూడవదైనటువంటి మిథున రాశి వాయుతత్వానికి చెందినటువంటిది. అంటే వాయుతత్వానికి చెందినటువంటి ద్వంద్వ స్వభావం కలిగినటువంటి రాశి. వాస్తవంగా కనుక చూసినట్లయితే పురుష ప్రకృతి గల మానవ రాశి ఇది. ఈ మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ బుధుడు మన శరీరంలో ఉన్నటువంటి చేతులు, భుజాలు, నరాలు, శ్వాసనాళాలు మొదలైనటువంటి అన్నిటికీ కూడా ఈ బుధుడే అధిపతి. ఇవన్నీ కూడా బుధుడి యొక్క ఆధీనంలోనే ఉంటాయి. ముఖ్యంగా మన శరీర భాగంలో ఉన్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటిది మనస్సు. మనస్సు కూడా బుధుడి యొక్క ఆధీనంలోనే ఉంటుంది. మనస్సు బుధుడి యొక్క ఆధీనంలో ఉంటుంది కాబట్టి జ్ఞానానికి కారకుడు బుధుడు. అంటే మనం ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించాలన్నా, పాండిత్యాన్ని సంపాదించాలన్నా బుధుడి యొక్క అనుగ్రహం మనకు పరిపూర్ణంగా ఉండాలి. కాబట్టి జ్ఞానకారకుడు బుధుడు. అంటే తన భావాలను వ్యక్తం చేయటానికి కానీ గ్రహించడానికి ఉపయోగపడే సాధనాలన్నీ కూడా ఈ బుధుడి పరిధిలోనికి వస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే మన ఆలోచనలు, భావస్ఫురణ, భావాలకు రూపకల్పన, విషయాలను గ్రహించడము, ప్రకటించడము, తర్వాత విద్యాశక్తి, బోధన అంటే టీచింగ్, బోధనలో సమర్థత, సంజ్ఞలు, సంకేతాలు, అనుకరణ, నటన, యాక్టింగ్, తర్వాత లిపి, రైటర్స్గా ఉండటము, లేఖనము, తర్వాత ముద్రణము, ప్రచురణ, రచనలు, ఇంకా గణితము, తర్వాత మెడిసిన్, మెడికల్ ఇలాంటివన్నీ కూడా ఈ బుధుడికి సంబంధించినటువంటివి. ఇంకా సంభాషణలు, ప్రసంగాలు మొదలైనటువంటివన్నీ కూడా ఈ బుధుడికి సంబంధించినటువంటి కారకత్వాలుగా చెప్పవచ్చు. అంటే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఇప్పుడు మనము చెప్పినటువంటి వృత్తులలో అన్ని వృత్తులు, ఇప్పుడు మనము చెప్పినటువంటి అన్ని వృత్తులు కూడా వీరికి చక్కగా అనుకూలంగా మారతాయి. ఈ మిథున రాశిలో పుట్టినటువంటి పురుషులు, స్త్రీలు ఏ విధంగా ఉంటారు అంటే సహజంగా ఈ రాశిలో పుట్టినటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ ప్రేమ కలిగినటువంటి వారుగా ఉంటారు. ఆ ప్రేమను అందించేటటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది. మొదట వీరే చొరవ తీసుకుని మాట్లాడి అందరితో ఆప్యాయంగా మాట్లాడేటటువంటి తత్వం వీరిలో ఉంటుంది. అయితే వీరు చంచల మనస్కులుగా ఉంటారు. చంచలం అంటే మనస్సు స్థిరమైనటువంటి మనసు కాదు. ఇప్పుడున్న విధంగా రేపు ఉంటారా అంటే ఖచ్చితంగా ఉంటారని చెప్పలేము. కాబట్టి వీరి యొక్క మనస్సు చంచల మనస్కులుగా ఉంటారు. కానీ సున్నితమైనటువంటి మనస్సు చాలా సున్నితమైనటువంటి మనసు ఎవరైనా సరే చిన్న మాట అన్నా సరే వెంటనే హర్ట్ అయ్యి చాలా ఎంతో బాధపడుతూ ఉంటారు. సాంప్రదాయకమైనటువంటి జీవితంపై వీరికి చక్కటి అభిలాష ఉంటుంది. అంటే ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు పాటించడంలో వీరు చాలా నిక్కచ్చిగా ఉంటారు, పాటిస్తూ ఉంటారు. సమర్థవంతంగా అంటే తమకు అప్పచెప్పినటువంటి పనిని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటారు. సంఘంలో వివిధ స్థాయిలలో ఉన్నటువంటి వ్యక్తులతోటి, గొప్ప వ్యక్తులతోటి వీరికి మంచి సంబంధాలు, పరిచయాలు ఉంటాయి, ఏర్పరచుకుంటారు. ఇతరుల యొక్క మనస్తత్వాన్ని చదవడానికి వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. జనరల్గా ఎదుటి వ్యక్తి యొక్క మనస్సు తెలుసుకొని దానికి అనుకూలంగా ప్రవర్తించడంలో వీరు సిద్ధహస్తులు, నైపుణ్యులు అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే సరదాగా కబుర్లు చెప్పడంలోనూ, ఎదుటివారి యొక్క మనస్సును దోచుకోవటం అంటే ఎదుటివారి యొక్క మనసును గెలుచుకోవటంలోనూ వీరు గొప్ప నిష్ణాతులుగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఒక మాటలో అలంకరణకు సంబంధించినటువంటి విషయంలో వీరు మంచి నైపుణ్యం కలిగినటువంటి వారు. వాళ్ళ ఇంటిని చక్కగా, అద్భుతంగా ఉంచుకోవటంలో చాలా ఎక్కువ శ్రమ తీసుకుంటూ ఉంటారు. ఇంటి కోసం ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. ఇంకా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కనుక అయినట్లయితే వీళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు, ప్రేమ జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు ఎక్కువగా. తర్వాత జీవితాన్ని ప్రశాంతంగా సుఖ సౌఖ్యాలతో గడపాలని వీళ్ళు కోరుకుంటూ ఉంటారు. మాటకారితనం బాగా ఎక్కువగా ఉంటుంది స్త్రీలకు. ఒక ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. సౌందర్య ప్రియులు అని చెప్పవచ్చు వీళ్ళు. అయితే చూడటానికి కొద్దిగా మందకొడిగా, అమాయకంగా కనిపిస్తూ ఉంటారు. నిరంతరం వీళ్ళ మనసు ఏదో ఒక రకమైనటువంటి ఆలోచనలతో విహరిస్తూ ఉంటుంది.
పిల్లలు తమ వ్యవహారాలనే అంటే పిల్లల గురించి వాళ్ళ యొక్క పరిపూర్ణమైనటువంటి బాధ్యతల గురించి కూడా వీళ్ళు ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలు భర్తను ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటారు, పిల్లలను కూడా బాగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకు ఎక్కువగా అభిమానించేటటువంటి గుణం కలిగి ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు. భర్త ఎక్కువగా తమతోటే ఉండాలి, తమతోటే మాట్లాడాలి, ఎక్కువగా తనతోటే గడపాలనేటటువంటి మంచి కోరిక వీరి మనసులో ఎప్పుడూ ఉంటుంది. సరదాగా కాలం గడపడానికి వీరు ఎక్కువగా ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉంటారు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించడం కోసం, అంటే ఏదైనా తెలుసుకోవాలి అనేటటువంటి తపన ఈ రాశిలో పుట్టినటువంటి వారికి ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి వ్యాపకంలో ఉంటారు. ఇది మిథున రాశిలో పుట్టినటువంటి స్త్రీలు మరియు పురుషుల యొక్క లక్షణాలు. కర్కాటక రాశిని కనుక తీసుకున్నట్లయితే, కర్కాటక రాశి మేషం నుంచి ఇది నాలుగవ రాశి. ఈ కర్కాటక రాశి అనేటటువంటిది జలతత్వ రాశి, జలతత్వం కలిగినటువంటి చర రాశి. ఇది స్త్రీ రాశి. ఈ రాశికి అధిపతి చంద్రుడు. మన శరీర భాగంలో ఉన్నటువంటి శరీరము, రొమ్ము, ఉదరము తర్వాత ఇవన్నీ కూడా ఈ రాశి కిందకే వస్తాయి. చంద్రుడికి సంబంధించినటువంటి, చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మనకు మనస్సుకు సంబంధించినటువంటి అన్ని పనులు కూడా ఈ ఆధీనంలోనే ఉంటాయి, ఈ రాశి యొక్క ఆధీనంలోనే ఉంటాయి. ఇంకా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు మొత్తము కూడా ఎలా ఉంటారు అంటే, వీరికి చక్కటి మాతృప్రేమ ఉంటుంది, సంసార బంధం ఉంటుంది, బంధువర్గంతో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటూ ఉంటారు, నివాసము, కుటుంబం గురించి శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు, ఆహార పానీయాలు, నిత్యావసర వస్తువులు, ఫర్నిచరు, ఆసనాలు ఇంకా ఇలాంటివి అన్నీ కూడా వీరికి బాగా యోగిస్తాయి. ఇంట్లో ఉన్నటువంటి ఇంటి గురించి బాగా శ్రద్ధ తీసుకుంటారు, ఇంటికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా చక్కగా శ్రద్ధగా చేస్తూ ఉంటారు. ఈ రాశి యొక్క స్త్రీ పురుషులను కనుక తీసుకున్నట్టయితే, ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి పురుషులు ఎక్కువగా సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అతడి అభిప్రాయాలను కనుక ఎవరైనా కాదు అన్నారంటే మాత్రం కొద్దిగా కోపగించుకునేటటువంటి స్వభావం ఉంటుంది. జీవితంలో వీళ్ళు ఎక్కువగా భద్రతను కోరుకుంటారు, ఎందుకంటే ఒక సెక్యూరిటీ జోన్లో ఉంటారు, ఆ సెక్యూరిటీ జోన్ దాటి మాత్రము బయటికి రారు. సో జాగ్రత్త మనుషులు అని చెప్పవచ్చు. సొంత పనులకైనా సరే వారి యోగక్షేమ అంటే సొంత పనుల కోసం, వారి కుటుంబ సంక్షేమం కోసం ఎక్కువగా వీరు కష్టపడుతూ ఉంటారు. కుటుంబంలో ఎంత విభేదాలు ఉన్నప్పటికీ అంతర్గతంగా ఉన్నటువంటి ఆ సమస్యలను మాత్రము బయటికి రానియకుండా చాలా జాగ్రత్త పడతారు. అంటే కుటుంబం ఇంటి గుట్టును చాలా సీక్రెట్గా గోప్యంగా ఉంచుతూ ఉంటారు. ఇంకా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి పురుషులకి కొద్దిగా మొండితనం అనేటటువంటిది ఉంటుంది. ఈ మొండితనం కారణం చేత తాను చెప్పింది సరైనది అనేటటువంటి విధానాన్ని కొన్నిసార్లు వీళ్ళు అవలంబిస్తూ ఉంటారు. ఒకవేళ వారు చెప్పింది కాదు అని కనుక అంటే వీరిలో కొద్దిగా కోపాన్ని మనము చూడవలసి వస్తుంది. ఇంకా అంటే తాను చెప్పిందే వేదం అనేటటువంటి ప్రవర్తన కూడా ఈ జాతకులలో కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. వీరికి ఎక్కువగా కోరికలు ఉంటాయి. ఆ ఉన్నటువంటి కోరిక అంటే ఎన్ని కోరికలు ఉన్నప్పటికీ కూడా తమ కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను తీర్చడంలో మాత్రం వీళ్ళు చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటారు. అంటే కుటుంబం కోసం అహర్నిశము కూడా వీళ్ళు బాగా కష్టపడుతూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే కర్కాటక రాశిలో జన్మించినటువంటి పురుషులు కొద్దిగా సున్నిత మనస్కులు. అంటే వారు తప్పు లేకుండా కనుక ఎవరైనా ఏదైనా ఒక చిన్న మాట అంటే మాత్రము వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు, సున్నితమైనటువంటి మనసులుగా చెప్పవచ్చు. ఇంకా వీళ్ళు ఎదుటివారిని తొందర పెట్టకుండా, తాము తొందర పడకుండా శాంతంగా ఆలోచించేటటువంటి స్వభావాన్ని కూడా వీళ్ళు కలిగి ఉంటారు. మరి కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఏ విధంగా ఉంటారు అంటే, పురుషులకు సంబంధించినటువంటి చాలా వరకు ఉన్న లక్షణాలు స్త్రీలకు కూడా ఉంటాయి. వాటితో పాటు ఇంకా కొన్ని ప్రత్యేక లక్షణాలు ఏమిటంటే, తన మనసుకు నచ్చిన విధంగా వీళ్ళు నడుచుకుంటూ ఉంటారు. తమ ప్రేమభావాన్ని, తమలో ఉన్నటువంటి ఆవేశాన్ని నిర్భయంగా వెల్లడి చేస్తూ ఉంటారు. వీళ్ళు చాలా చురుకైన వారు అని మనము చెప్పవచ్చు. ఎక్కువగా వీళ్ళు కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు అభిమానించేటటువంటి భర్తను కోరుకుంటూ ఉంటారు. ముందు జాగ్రత్త గల వ్యక్తి వాళ్ళకు కనుక ఏదైనా నచ్చకపోతే నచ్చనటువంటి వాటిని వెంటనే వదిలేసేటటువంటి తత్వం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. అయితే ఎదుటివారి యొక్క మనస్తత్వాన్ని బట్టి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆ మనసులో ఉన్నటువంటి మాటను కుండ బద్దలు కొట్టినట్టుగా స్పష్టంగా
అంటే ఎదుటివాళ్ళు ఏమనుకున్నా సరే నిర్భయంగా చెప్పడంలో వీళ్ళు చాలా సాహసవంతులు అని చెప్పవచ్చు. ఇంకా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కనుక అయినట్లయితే గృహిణి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక చక్కటి గృహిణికి ఎన్ని మంచి క్వాలిటీస్ అయితే ఉండాలో అన్ని రకాల మంచి లక్షణాలు కూడా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఉంటాయి. వీళ్ళ పెంపకంలో పిల్లలు చక్కగా పెరుగుతూ ఉంటారు. వీరికి వృషభ రాశి వారితో చక్కగా అన్యోన్యత ఏర్పడుతూ ఉంటుంది. బంధుమిత్రులతో కూడా బాగా ఆదరిస్తూ ఉంటారు, చక్కగా ఉంటుంది. ఇంట్లో గొడవలు కనుక ఏర్పడినట్లయితే ఆ గొడవలకు భయపడి తమ దారి తాము చూసుకునేటటువంటి రకం మాత్రము కాదు, వాటిని ఎదిరించి పోరాడి ఎదుటివారిని తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకునేటటువంటి తత్వం ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకైతే ఉంటుంది. మళ్ళీ మేషరాశి వారితో వీరికి అంతగా సఖ్యత అనేటటువంటిది ఉండదు. ఎదుటివారిపై నమ్మకం కనుక కుదిరినట్లయితే వారి మీద స్థిరమైనటువంటి అభిమానాన్ని చూపుతారు. ఇది కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీల యొక్క లక్షణాలు. ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా కర్కాటక రాశుల యొక్క స్త్రీ పురుషుల లక్షణాలు. సింహరాశి, సింహరాశిని కనుక తీసుకున్నట్లయితే మనకు రాశి చక్రంలో ఇది 5వ స్థానం. అంటే ఇది అగ్నితత్వం కలిగినటువంటి స్థిర రాశి, పురుష రాశి. ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు. మన శరీర భాగంలో గుండె, వెన్నెముక ఈ రెండూ కూడా ఈ యొక్క రాశి ఆధీనంలోనే ఉంటాయి. అంటే రవి యొక్క ఆధీనంలో ఉంటాయి. సింహం అంటే సహజంగా మృగరాజు. ఈ సింహరాశికి అధిపతి రవి, రవి కూడా గ్రహరాజు. అంటే రాజు కాబట్టి వీరి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే నాయకత్వ లక్షణాలన్నీ కూడా ఒక రాజుకి ఏ విధమైన లక్షణాలు అయితే ఉంటాయో ఆ విధమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఈ రాశివారు కలిగి ఉంటారు. ఈ రాశివారు సహజంగా ఎలా కనిపిస్తారు అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ వాళ్ళ మాటలు కానీ వాళ్ళ చేష్టలు కానీ అన్నీ కూడా హుందాతనంగా టీవీని గౌరవాన్ని కలిగించే విధంగా ఉంటాయి. ఇవి ఈ రాశి యొక్క ప్రత్యేకతలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనికి సంబంధించినటువంటి పెత్తనం చేయటము, అంటే సూపర్వైజింగ్ చేయటము, పర్యవేక్షణ, పాలక వర్గము, కార్యనిర్వహణ శక్తి, మేనేజ్మెంట్, ఇవన్నీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. ఈ సింహరాశిలో పుట్టినటువంటి జాతకులు ఎలా ఉంటారంటే వాళ్ళు చేసేటటువంటి ఏ పనైనా సరే తమ గౌరవానికి భంగం కలగకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అంటే తమ హుందాతనానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా వాళ్ళు వాళ్ళు చేసేటటువంటి పనులు చేస్తూ ఉంటారు. మాట తప్పరు. ఒక మాట కనుక ఇచ్చారంటే ఖచ్చితంగా ఇచ్చినటువంటి మాట మీద నిలబడి ఉంటారు, బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరి యొక్క సంకల్పం కూడా స్థిరమైనటువంటి సంకల్పం ఉంటుంది. ఎదుటివారు వీరిని బాగా నమ్ముతారు, విశ్వసనీయులు అని చెప్పాలి వీళ్ళు. అదేవిధంగా పనులు చేయించగలగటంలో కూడా, అంటే ఎవరి చేతనైనా సరే పనులు చేయించడంలో కూడా వీళ్ళు మంచి సిద్ధహస్తులు, సామర్థ్యం కలిగిన వారని చెప్పవచ్చు. అంటే నాయకత్వము, పెత్తనము, యాజమాన్యము, పర్యవేక్షణ, పదవులు, రాజకీయాలు ఇలాంటి వాటిట్లో వీళ్ళు బాగా రాణిస్తారు. ఇంకా ఆశ్రితులను, ఆశ్రితులు అంటే తనను ఆశ్రయించినటువంటి వారిని, అనుయాయులు అంటే తనతో పాటు ఉన్నటువంటి వారిని, వీరందరినీ కూడా ఎప్పుడూ తనతో సమానంగా చూస్తూ వారికి ఎలాంటి లోటుపాటు లేకుండా చూసుకోవడంలో వీరు మంచి సిద్ధహస్తులు. అంటే వాళ్ళను కూడా పెంచి పోషిస్తూ ఉంటారు. ఔదార్యము, దాతృత్వము, కరుణ మొదలైనటువంటి గుణాలన్నీ కూడా వీరిలో కనిపిస్తూ ఉంటాయి. కానీ శత్రువులకు మాత్రము సింహస్వప్నంలాగా ఉంటారు. శత్రువు ఎంతటి వాడైనా సరే వీరిని చూస్తే మాత్రము మనసులో భయపడుతూనే ఉండేటటువంటి పరిస్థితులను వీరు సృష్టిస్తూ ఉంటారు. ఇంకా క్రీడలు, జూదము మొదలైనటువంటి వాటి మీద వీరికి ఎక్కువ వ్యామోహం ఉంటుంది. అలాంటి వాటిట్లో ఎక్కువగా వీరు పాల్గొంటూ ఉంటారు. ఈ సింహరాశిలో జన్మించినటువంటి పురుషుల యొక్క లక్షణాలు కనుక తీసుకున్నట్లయితే ఈ సింహరాశిలో జన్మించినటువంటి పురుషులు ప్రేమించే వ్యక్తుల పట్ల ఎంతో ఇష్టాన్ని, నమ్మకాన్ని కలిగి ఉంటారు. అంటే ఎవరైనా సరే తమను కనుక పొగిడారు అంటే ఆ పొగిడినటువంటి వారికి వారి కోరికలు మొత్తము కూడా తీర్చడంలో మంచి నేర్పు కలిగినటువంటి వారు. అంటే పొగడ్తలకు తొందరగా పొంగిపోతారు ఈ సింహరాశి వాళ్ళు. ఇంకా ఎవరైనా సరే తమ యొక్క అహాన్ని కనుక దెబ్బతీసినట్లయితే వారి మీద వెంటనే వేటు పడే విధంగా కూడా చేస్తారు. వెంటనే అంటే సమయం చూసుకొని సమయానికి తగ్గట్టుగా వారిని దెబ్బతీసేటటువంటి పనులు, ప్రయత్నాలు కూడా ఈ సింహరాశి వారు చేస్తారు. వీరి మైండ్ విశాలమైన అంటే చాలా బ్రాడ్ మైండెడ్ ఫెలోస్, వీళ్ళందరూ కూడా విశాలమైనటువంటి భావాలు కలిగి ఉంటారు వీళ్ళు. అంటే
ఆకర్షణీయమైనటువంటి దుస్తులు ధరిస్తూ ఉంటారు, ఎక్కువగా ఆ హుందాతనానికి వీళ్ళు ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. దరిద్రాన్ని అస్సలు భరించలేరు వీళ్ళు. ధనార్జనకై ఉద్యోగం చేయడానికి మాత్రము వెనకాడరు, కానీ ఉద్యోగంలో కూడా తొందరగా ఇవ్వడలేరు. ఎందుకంటే నాయకత్వ లక్షణాలు ఉంటాయి కాబట్టి, ఉద్యోగం అంటే బాసిజం ఉంటుంది కాబట్టి, ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు కనుక జరిగి అవతలి వారు కనుక ఒక మాట అంటే వీళ్ళు చాలా కుమిలిపోతారు. అవసరమైతే ఉద్యోగాన్ని వదిలేయటానికైనా సరే వెనకాడరు. కొన్నిసార్లు వీళ్ళు తీవ్రమైనటువంటి మొండితనాన్ని కూడా కనబరుస్తూ ఉంటారు. నమ్మకము ప్రేమ ఉన్న వ్యక్తులను బాగా ఇష్టపడతారు. వీరిలో ముక్కుసూటి లక్షణాలు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మెంటాలిటీ వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి ఈ పురుషులు ఏ విధంగా ఉంటారు అంటే, ఇప్పుడు చెప్పినటువంటివన్నీ స్త్రీ లక్షణాలు. ఈ రాశిలో జన్మించినటువంటి పురుషులు ఏ విధంగా ఉంటారంటే, జీవితంలో నిరంతరం ఎదగాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడేటటువంటి తత్వం వీరిలో ఉండదు. కుటుంబ సభ్యుల కోసం ఎంతకైనా సరే పోరాడుతూ ఉంటారు. కుటుంబాన్ని సురక్షితంగా చూసుకుంటూ ఉంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే వీరికి భక్తి కలిగి ఉంటారు, రాజరికాన్ని కలిగి ఉంటారు, డబ్బును కూడా విపరీతంగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఒక తమ మనసుకు నచ్చినటువంటి పని చేయడానికి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే వెనకాడినటువంటి వారు ఈ సింహరాశిలో పుట్టినటువంటి పురుషులు. ఇవి సింహరాశి యొక్క స్త్రీ పురుషుల లక్షణాలు. కన్యారాశి మేషం నుంచి కనుక తీసుకున్నట్లయితే కన్యారాశి ఆరవ రాశి. ఈ కన్యారాశి భూతత్వానికి చెందినటువంటిది, భూతత్వానికి చెందినటువంటి ఉభయ రాశి. ఇది స్త్రీ రాశి. ఈ కన్యారాశికి అధిపతి బుధుడు. మన శరీరంలో ఉన్నటువంటి ఉదరము, జీర్ణాశయము, నరాలు మొదలైనటువంటివన్నీ కూడా ఈ రాశి కిందకే వస్తాయి. ఇక ఈ బుధుడికి సంబంధించినటువంటి రాశి కాబట్టి ఈ కన్యారాశికి సంబంధించిన కారకత్వాలు మొత్తం కూడా దీనికి మనకు వర్తిస్తాయి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారు సహజంగా ఎలాంటి వృత్తులలో వీరికి బాగా ఇష్టపడతారు అంటే, వీరి ఇష్టపడతారు అంటే, వీరు ముందు చక్కగా శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు, మంచి అంగ సౌష్ఠవాన్ని కలిగి ఉంటారు, దేహదారుఢ్యం కలిగి ఉంటారు, వ్యాయామము శరీర పోషణకు రక్షణకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటివన్నీ కూడా చాలా చక్కగా జాగ్రత్తగా పాటిస్తూ ఉంటారు. వీళ్ళు వేసుకునేటటువంటి డ్రెస్సింగ్ స్టైల్లో కూడా ఒక ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. ఇంకా సహజంగా ఈ రాశి వాళ్ళు, ఈ కన్యారాశికి సంబంధించినటువంటి వాళ్ళు మెడికల్కి సంబంధించినటువంటి దాంట్లో కానీ, టీచింగ్కి సంబంధించినటువంటి దాంట్లో కానీ ఎక్కువగా సెటిల్ అవుతూ ఉంటారు. ఇక ఈ రాశికి సంబంధించినటువంటి వీరిని కనుక చూసినట్లయితే వీళ్ళు ఎలా ఉంటారు అంటే, సహజంగా వీళ్ళు వ్యక్తులు చాలా చాలా మంచివాళ్ళు. చాలా మంచివాళ్ళు అయినప్పటికీ కూడా ఎదుటివారితో మాట్లాడటానికి మొదట్లో తొందరపడి మాట్లాడరు. కొద్దిగా బిడియం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. అంటే బిడియము సంకోచం ఎక్కువగా ఉంటుంది. ఒక ప్రతి విషయాన్ని కూడా అనేకమైనటువంటి కోణాల నుంచి పరిశీలనాత్మక దృష్టితో పరిశీలిస్తూ ఉంటారు. వీళ్ళు పరిశీలనాత్మక దృష్టితో పరిశీలిస్తారు. అలా పరిశీలించిన తర్వాత సంపూర్ణమైనటువంటి వివరాలన్నీ కూడా వీళ్ళు పూర్తిగా సేకరిస్తారు. ఇక వీళ్ళు గణాంకానికి సంబంధించినటువంటి లేదా సాంకేతికమైనటువంటివి కానీ, వృత్తి విద్యలు, అధ్యయనం వీటిలో వీళ్ళు బాగా రాణించగలరు. వీళ్ళు వైద్యము, మందుల తయారీ, ఇంకా బట్టలకు సంబంధించినటువంటివి, ఆహార ధాన్యాలు, తిరుబండారాలు, హస్తకళలు మొదలైనటువంటివన్నీ కూడా వీళ్ళకి బాగా అనుకూలమైనటువంటివి. ఇక ఈ కన్యారాశిలో జన్మించినటువంటి పురుషులను కనుక తీసుకున్నట్లయితే, కన్యారాశిలో జన్మించినటువంటి పురుషులు అలంకార ప్రియులు. అసలు డ్రెస్సింగ్ స్టైల్లు వీళ్ళని చూసి ఎదుటి వాళ్ళు నేర్చుకోవాలి. అంత చక్కగా అంటే ఇంపుగా, అంటే విపరీతమైన ఖరీదైనటువంటి వాడతారని కాదు, ఉన్నంతలో చాలా చక్కగా పొదుపుగా ఎదుటివారు బాగా ఆకట్టుకునే విధంగా రెడీ అవ్వటంలో, అలంకరణ చేసుకోవటంలో వీళ్ళు చాలా సిద్ధహస్తులు. ఎందుకంటే సహజంగా కూడా వీళ్ళు బాగా అందంగా ఆకర్షణీయంగా కనిపించాలి అని కోరుకుంటూ ఉంటారు. వస్త్రధారణకు చాలా చాలా విలువ ఇస్తారు. ఇక సుఖమైనటువంటి జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. సహజంగా వీళ్ళ మనసులో మంచితనం మాత్రమే ఉంటుంది, ఎక్కువగా మంచితనం ఉంటుంది. ఇంకా వీడికి షికారులన్నా, ఉద్యానవనాలు అంటే ఏదన్నా విహారయాత్రలకు వాటికి వెళ్ళాలన్నా అలా ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. స్త్రీలంటే విపరీతమైనటువంటి గౌరవాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. ఇక
వీరికి కొన్ని అప్పుడప్పుడు కొన్ని రకాలైనటువంటి ఆ వీక్నెస్ వీక్ పాయింట్స్ బయటపడుతూ ఉంటాయి. పురుషుల కనుక అయితే ఆ పరస్త్రీ వ్యామోహం కూడా కొన్ని సందర్భాల్లో వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటి వాటి తొలగి పోకుండా ఉండటం చాలా చాలా శ్రేష్టమైనటువంటి పని. ఇక మధురంగా మాట్లాడటం మాత్రం చాలా చక్కగా, అంటే ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా మాట్లాడటంలో కూడా మంచి సిద్ధహస్తులు, నేర్పరులు, కళాప్రియులు. కానీ సాధ్యమైనంత వరకు న్యాయంగా బ్రతకాలన్నటువంటిది వీళ్ళ ప్రధానమైనటువంటి లక్ష్యం అయి ఉంటుంది. ఇక ఇంటికి కావలసినటువంటి అలంకరణ సామాగ్రి కూడా ఎంతవరకు అయితే కావాలో అంతవరకు అన్నీ తీసుకొచ్చి రెడీ చేసుకుంటూ ఉంటారు. కన్యారాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఏ విధంగా ఉంటారు అంటే, కన్యారాశిలో జన్మించినటువంటి పురుషులకు సంబంధించిన లక్షణాలలో చాలా లక్షణాలు స్త్రీలకు కూడా సరిపోతాయి. అయితే స్త్రీలకు మరికొన్ని లక్షణాలు ఏమిటి అంటే, వీళ్ళు ఎప్పుడూ కూడా యవ్వనంగా ఉండాలని కోరుకుంటారు. కన్యారాశిలో జన్మించినటువంటి వారిని కనుక మనం తీసుకున్నట్లయితే 45 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళు కూడా 30-35 సంవత్సరాల వయసు వాళ్ళలాగా కనపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే సాధ్యమైనంత వరకు అందానికి అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉంటారు. వీళ్ళు అందానికి సౌందర్య విషయాలకు ప్రాధాన్యం ఎక్కువ ఇస్తారు. ఇక వాళ్లను వీళ్ళు వివాహమైన తర్వాత భర్తతో కూడా ఎప్పుడూ కలుపుగోలుతనంగా, ఎప్పుడూ ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఎప్పుడూ మనసు ఆనందంగా, ఆత్మానందం చెందే విధంగా ఉండటానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక పిల్లల విషయానికి కనుక వచ్చినట్లయితే పిల్లల యొక్క విద్యా విషయంలో వీరు చాలా చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ఒక మాటలో చెప్పాలంటే ముందు జాగ్రత్త వీరికి చాలా ఎక్కువ. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు. కుటుంబంలో గొడవలను ఏదైనా కనుక జరుగుతూ ఉంటే వీళ్ళు మీడియేటర్ లాగా మారి, అంటే మధ్యవర్తి లాగా మారి ఆ గొడవల మొత్తాన్ని కూడా సర్దుమణిగే విధంగా చేస్తారు. ఇక ఆరోగ్యానికి కూడా చాలా చాలా ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉంటారు వీళ్ళు. ఇక సమాజంలో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక కాబట్టి కన్యారాశిలో జన్మించినటువంటి స్త్రీలు సమాజ సేవకులుగా కూడా ఉంటారు. ఇవి కన్యారాశిలో జన్మించినటువంటి పురుషులు మరియు స్త్రీల యొక్క లక్షణాలు. మీది కూడా కన్యారాశా అయితే మీకు కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు? ఏం పనులు చేస్తున్నారు? ఈ వీడియో చూడండి, దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. తులారాశి, తులారాశిని కనుక తీసుకున్నట్లయితే ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఇది వాయుతత్వానికి చెందినటువంటి పురుష రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. మన శరీరంలో ఉన్నటువంటి కాలేయము, నాభిస్థానము, మూత్రపిండాలు మొదలైనటువంటివన్నీ కూడా ఈ రాశికి వర్తిస్తాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క సహజమైనటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, స్నేహంగా ఉంటారు, సామరస్యంగా ఉంటారు, ప్రేమను పంచుతూ ఉంటారు, బంధుత్వము, సాంఘిక సంబంధాలు, సమైక్యత, అనుసంధానము, వివాహము, వీరి యొక్క దాంపత్యము మొదలైనటువంటి విషయాల్లో వీరు ఎక్కువగా చొరవ చూపిస్తూ ఉంటారు. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి పురుషులను కనుక తీసుకున్నట్లయితే, తులారాశిలో జన్మించినటువంటి పురుషులు చక్కగా ఎలా ఉంటారంటే, ధర్మబద్ధమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా ధర్మ నిరతితోటి, ధర్మనిష్టతోటి కూడుకొని ఉంటుంది. అంటే అసలు ధర్మాన్ని ఆచరించాలని, ధర్మాన్ని ఆచరించే విధంగా చేయాలి అనేటటువంటి అభిరుచి కలిగిన వాళ్ళు ఉంటారు ఈ తులారాశి వారు. నిర్ణయాలు మాత్రం మంచి గట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, పటిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ వారి ఆలోచనలు మాత్రం అనేక, అంటే నిర్ణయం తీసుకోవడానికంటే ముందు ఆలోచనలు ఉంటాయి కదా, ఆ ఆలోచనలు మాత్రం అనేక రకాలుగా ఉంటాయి. అంటే ఒక పట్టాల నిర్ణయానికి రాలేరు, ఆ నిర్ణయాలు కూడా అలా గాలి వచ్చిపోతూ ఉంటే ఏ విధంగా ఉంటుందో, నిర్ణయాలు కూడా ఆ విధంగా వస్తుంటాయి పోతుంటాయి, ఆలోచనలు కూడా వస్తుంటాయి పోతుంటాయి. అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తారు. వాటిలో నుంచి ఒక మంచి ఆలోచనను నిర్ణయంగా తీసుకుంటారు. నీటిపై తేలికగా గాలిలాగా కదిలిపోయేటటువంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీరు సహజంగా కూడా ధైర్యవంతులు వీరు. అయితే సంపదను పెంచుకోవటం కోసం ధర్మబద్ధంగా, శాంతియుతంగా ఏ విధంగా అయితే చేయాలో ఆ విధంగా చేయడానికి అన్ని రకాల మార్గాలలో కూడా వీళ్ళు కృషి చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇతరుల చేత గొప్ప గుణవంతులు అని కీర్తించబడుతూ కూడా ఉంటారు. వీడు వ్యాపారం కనుక చేసినట్లయితే వ్యాపారం చక్కగా బ్రహ్మాండంగా సాగుతుంది. వ్యాపారం చేయడంలో సిద్ధహస్తులు. ఎందుకు వ్యాపారం చేయడంలో వీళ్ళు సిద్ధహస్తులు అంటే, శుక్రుడు సహజంగా కూడా ఎదుటివారి యొక్క మనస్సు తెలుసుకొని దానికి తగ్గట్టుగా ప్రవర్తించేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు శుక్రగ్రహం.
అలాంటి శుక్రగ్రహానికి అంటే ఈ తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి వీళ్ళు కనుక వ్యాపారం చేసినట్లయితే వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి కస్టమర్స్ని లేదా క్లయింట్స్ని చక్కగా వారికి మంచి మాటలతోటి అంటే వారు ఒకదాని కోసం వస్తే వాళ్ళు ఇంకా మూడు నాలుగు తీసుకుని వెళ్ళే విధంగా కూడా వ్యాపారం చేయటంలో వ్యాపారాన్ని వృద్ధి చేయటంలో వీళ్ళు చాలా చాలా మంచి టెక్నిక్స్ కలిగినటువంటి వాళ్ళు లేదా సిద్ధహస్తులు అని చెప్పవచ్చు. కాబట్టి ఇంకా వీళ్ళని కనుక చూసుకున్నట్లయితే వీరికి బంధుప్రీతి చాలా ఎక్కువ. సహజంగా ఏమవుతుందంటే బంధువులు కనుక ఒక నాలుగు రోజులు ఉండి కనుక ఉంటే కొంతమంది అయ్యో ఏంటి వచ్చారు ఇంకా పోవట్లేదని చెప్పేసి కొద్దిగా అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ వీరు మాత్రము ఎంతమంది తమ ఇంటికి వచ్చినా సరే తమ ఇల్లు ఎప్పుడూ ఒక తిరణాల్లాగా ఒక ఉత్సవంలాగా ఇండ్లు కనుక కళకళలాడుతూ ఉంటే చూసి ఆనందించడంలో వీళ్ళు చాలా మంచి మనసు కలిగినటువంటి వాళ్ళు. వీరికి శాస్త్రాలను గొప్ప గొప్ప శాస్త్రాలను అధ్యయనం చేయటము లేదా మన సంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి విషయాలను తెలుసుకోవటంలో కూడా వీరికి చాలా ఆసక్తి ఎక్కువ. ఇంకా ఇంట్లో వీరికి గొడవలు పడవటానికి ఏ విధంగానూ ఇష్టపడరు వీళ్ళు. ఇల్లు సాధ్యమైనంత వరకు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇల్లు సాగాలి అని కోరుకుంటూ ఉంటారు. ధనార్జన చెయ్యాలి అనుకుంటారు కానీ ధనార్జనకు మాత్రము అక్రమమైనటువంటి మార్గాన్ని మాత్రము ఎంచుకోరు. సక్రమమైనటువంటి మార్గం ద్వారా ధనార్జన చేయడానికి ఎక్కువగా అభిలషిస్తారంటే ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. వీరికి ముందు జాగ్రత్త చాలా ఎక్కువ. ఇక ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. ఈ తులారాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఏ విధంగా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా పురుషుల యొక్క లక్షణాలు. ఇప్పుడు ఈ తులారాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఏ విధంగా ఉంటారో తెలుసుకుందాం. ఆల్మోస్ట్ ఆ తులారాశిలో జన్మించినటువంటి పురుషులకు ఏదైతే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాల్లో దాదాపు మూడు వందల లక్షణాలు స్త్రీలకు కూడా ఉంటాయి. వాటితో పాటు కొన్ని అదనంగా వచ్చేటటువంటి లక్షణాలు ఏంటంటే వీరికి లౌక్యం ఎక్కువ. లౌక్యం అంటే ఏంటి? సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులను బట్టి మనము ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడితే ఎదుటివాళ్ళు మనల్ని మెచ్చుకుంటారు అనే విషయం తెలియాలి. అంటే సమయానికి తగ్గట్టుగా మాట్లాడే వాడిని అందరూ మెచ్చుకుంటారు, అందరూ గొప్ప గౌరవాన్ని ఇస్తారు. కాబట్టి వీరికి లౌక్యం ఎక్కువ, సమయానికి తగ్గట్టుగా మాట్లాడటంలో మంచి నైపుణ్యం కలిగినటువంటి వారు వీరు. అంటే వీళ్ళు చేసేటటువంటి పనులు కూడా ఎలా ఉంటాయంటే లోకం దృష్టిలో మనం ఏమిటి, మన ఆలోచన విధానం ఏమిటి, అసలు మనకు మన యొక్క స్టేటస్ ఎంతవరకు ఉంది, ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనసులో క్యాల్కులేట్ చేసుకొని దానికి తగ్గట్టుగా చెప్తూ ఉంటారు. గొడవలు చేయకుండా, అల్లరి కాకుండా, సూటిపోటి మాటలతో ఎదుటివారి యొక్క మనసును బాధ పెట్టకుండా చక్కగా చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని సూటిగా చెప్తారు. అయితే కొన్ని సందర్భాలలో మాత్రం వీళ్ళ మాటల తూటాలు తగిలి కొంతమంది బాగా బాధపడుతూ ఉంటారు. ఇక అయితే అందరిలో కన్నా కూడా ఎక్కువగా గుర్తింపు తీసుకొచ్చుకోవాలి అనేటటువంటి తాపత్రయం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇక ఉద్యోగ వ్యాపారాలలో ఎక్కువగా అభిమానాలు, అసూయద్వేషాలు కలిగి ఉంటారు. వీరు చేస్తున్నటువంటి వ్యాపారం మీద బాగా అభిమానం పెంచుకుంటారు, ఎదుటివారి మీద అసూయద్వేషాలు కూడా పెంచుకుంటూ ఉంటారు. ఇక తన ప్రవర్తనతోటే కొన్నిసార్లు అంటే వారి యొక్క ఈ వీరి యొక్క ప్రవర్తన కొన్నిసార్లు వారి యొక్క పురోగతికి అడ్డంకిగా మారేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఒక నిర్ణయానికి రావడానికి కొద్దిగా సమయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రం ఆ నిర్ణయం మీద నిలబడతారు. బట్ ఒక మాట కనుక ఇచ్చారంటే ఆ ఇచ్చిన మాట మీద నిలబడటం మాత్రం కొద్దిగా కష్టమే. ఎందుకంటే మాట మీద అటు ఇటు ఇన్బ్యాలెన్స్ అయ్యేటటువంటి లక్షణాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కానీ వీరు ఎప్పుడూ కూడా సహజంగా నవ్వుతూ ఉంటారు, హడావుడి చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతం అంతా కూడా ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా గలగల మాట్లాడుతూ పెద్ద పెద్దగా నవ్వుతూ చక్కగా సరదాగా ఆనందంగా ఉత్సాహంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరి మనసు కూడా ఆనందంగా హాయిగా ఉంది అనిపించే విధంగా చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇక ఒకవేళ తాను ఏదైనా కనుక మంచి పని చేసి ఆ పని గుర్తించి వాళ్ళ భర్తను కనుక భర్తను మెచ్చుకోవాలి, మెప్పు పొందాలి అనే విధంగా వీరు ఎక్కువగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి భర్తను కోరుకుంటూ ఉంటారు. పిల్లలు కూడా పిల్లల విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువ శాతం పిల్లలు తమ పనులు తాము చేసుకునే విధంగా తీర్చిదిద్దుతూ ఉంటారు. వీరికి ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి గొప్ప గుణం ఏమిటంటే దానగుణం చాలా ఎక్కువ. అన్నిటికంటే గొప్ప గుణం దానగుణం. ఇవి ఈ తులారాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషుల యొక్క లక్షణాలు. మీది కూడా తులారాశేనా? అయితే మీరు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారు, ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నారా లేదా ఒకసారి వీడియో చూడండి, చెక్ చేసుకోండి. వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి కనుక తీసుకున్నట్లయితే మేషము నుండి 8వ స్థానం. కాబట్టి ఈ వృశ్చిక రాశి అనేటటువంటిది జలరాశి, జలతత్వానికి సంబంధించినటువంటిది. ఈ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ సహజంగా ఎలా ఉంటారు అంటే వీరికి పట్టుదల చాలా ఎక్కువ, క్రియాశక్తి అంటే చేసేటటువంటి పనుల మీద బాగా ఆసక్తి ఉంటుంది, చేసేటటువంటి ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా మనసు పెట్టి చేస్తారు. క్రియాశక్తి, పట్టుదల, కార్యదీక్ష మరియు కార్యదక్షత, అంటే కార్యదీక్ష అంటే కార్యాన్ని పూర్తి చేయాలి అనేటటువంటి ఒక దీక్ష, కార్యదక్షత అంటే కార్యాన్ని నెరవేర్చడంలో కలిగినటువంటి సామర్థ్యము, ఇంకా ఉత్సాహము, జ్ఞాపక శక్తి, ఇవన్నీ కూడా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయి. దానితోపాటు తీవ్రమైనటువంటి ప్రతిస్పందన, అంటే ప్రతిదానికి కూడా ఓవర్గా అంటే ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉండడం, ప్రతిస్పందన. దానితోపాటు నిగూఢమైనటువంటి మనస్తత్వం, అంటే పైకి మనుషులు మనిషి కనిపించినంతగా వాళ్ళ మనస్తత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేము, అంటే వాళ్ళ ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు భావాలు అవన్నీ కూడా మరొక రకంగా ఉంటాయి. కాబట్టి నిగూఢమైనటువంటి మనస్తత్వము, సహజంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా కోపం అనేటటువంటిది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి లక్షణాల్లో ఇవి ముఖ్యమైనటువంటివి. వీళ్ళు ప్రేమించినా ద్వేషించినా విపరీతమైనటువంటి పరిధి దాటి ప్రవర్తిస్తూ ఉంటారు. వారి ప్రేమను కూడా తట్టుకోవడం కష్టంగా ఉంటుంది, వారి ద్వేషాన్ని కూడా తట్టుకోవడం, ప్రేమను తట్టుకోవడమే కష్టంగా ఉంటే ఇక ద్వేషాన్ని తట్టుకోవడం మరీ ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమించినా ద్వేషించినా సరే పరిధి దాటి ప్రవర్తిస్తూ ఉంటారు వీళ్ళు. ఇంకా వాళ్ళకి ఇష్టమైన ఒకసారి కనుక మనిషి కనుక నచ్చారు అంటే నచ్చిన వాళ్ళతో చాలా చాలా స్నేహ హస్తాన్ని అందిస్తారు. పొరపాటున వారితో కనుక విభేదం వచ్చిందంటే మరలా వారి ముఖం చూడటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీరు ఇష్టపడరు అటువంటిది. ఇంకా ప్రియతముల కోసం అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళ కోసం తమ సంపదని సౌభాగ్యాన్ని మొత్తాన్ని కూడా వదులుకోవటానికి కూడా ఇష్టపడేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే పగ సాధించడంలో వీళ్ళు సిద్ధహస్తులు. ఎవరితోటైనా శత్రుత్వం కనుక వచ్చిందంటే ఆ శత్రుత్వంలో ఆ శత్రువు యొక్క అంతు చూసేంత వరకు కూడా నిద్రపోరు. పగ సాధించడంలో కానీ కక్ష సాధించడంలో కానీ వీళ్ళు గొప్ప సిద్ధాస్తులు. అయితే ఇంకా వీరి ప్రవర్తన కూడా కొన్ని కొన్నిసార్లు అనుమానాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే రహస్యమైనటువంటి ప్రవర్తన, అంటే ఎవ్వరికీ అనుమానం రాకుండా తన మనసులో భావాలు బయటపడకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. చూస్తే కనుక వీరికి అహంకారం కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది. అంటే అది చూసే వాళ్ళకి అహంకారం అనిపిస్తుంది, కానీ అది వాస్తవంగా అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం, అంటే వారి మీద వారికి ఉన్నటువంటి నమ్మకం, అది ఎదుటి వారికి అహంభావం లాగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీళ్ళు బాగా దూకుడుగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. సహజంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారందరూ కూడా ఎలా ఉంటారంటే జననేంద్రియాలకు సంబంధించినటువంటి రుగ్మతలు అంటే చిన్న చిన్న వ్యాధులు, అలాంటి వ్యాధులతోటి వీళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇంకా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ, పురుషులు కనుక అయినట్లయితే వీళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడు కూడా కుటుంబానికి పెద్దగా వీళ్ళే ఉంటారు. ఒకవేళ ఇంట్లో చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా కుటుంబ భారాన్ని మొత్తాన్ని కూడా తమ భుజస్కంధాల మీద వేసుకొని ఆ కుటుంబానికి వీరే పెద్ద దిక్కుగా మారుతూ ఉంటారు. రాజకీయాలపైన వీరికి బాగా దృష్టి ఎక్కువగా ఉంటుంది. రాజకీయాలంటే బాగా ఉత్సాహము, ఇష్టం కూడా ఎక్కువగా ఉంటుంది, కోపం కూడా ఎక్కువ. ఎదుటివారి యొక్క సహాయ సహకారాలను పొందాలని మాత్రము అప్పుడప్పుడు కోరుకుంటారు, కానీ ఎక్కువగా ఎదుటివారికి సహాయం చేస్తూ ఉంటారు. సంఘంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనే ఉపలాటము, తపన ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీళ్ళకి. అసలు ఎవరితో ఏ విధంగా ఎలా ప్రవర్తించాలో, ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో, సమయానుకూలంగా ఎలా ప్రవర్తించాలో, ఇవన్నీ కూడా వీరికి చాలా బాగా తెలిసి ఉంటాయి. ఇవన్నీ కూడా వీళ్ళకి ఇతరులకు తెలియకుండా తమ ప్రణాళికలు తయారు చేసుకుంటారు, కొన్నిసార్లు తోచిందే చేస్తారు. వీరికి కామవాంఛ కూడా ఎక్కువగా ఉంటుంది. ఏంటి, పరస్త్రీ వ్యామోహం కూడా ఉంటుంది, కానీ పరస్త్రీలతో వ్యామోహం పెట్టుకోవడం అనేటటువంటిది, పరస్త్రీ సంయోగం అనేటటువంటిది జీవితాన్ని పతనం చేస్తుంది. ఇంకా ఇంట్లో పిల్లల యొక్క ఆలన పాలన ఇవన్నీ కూడా వీళ్ళు చూడటంలో బాగా సమర్థులై ఉంటారు. ఈ రాశి వారికి భార్య చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక
అనుకూలతతో పాటు వీరి మీద అనుమానం కూడా వారికి వస్తూ ఉంటుంది. అలా అనుమానం వచ్చేటటువంటి పరిస్థితులు తీసుకొచ్చుకోకుండా ఉండటం వీరికి చాలా శ్రేష్టమైనటువంటి పని. ఇక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కనుక తీసుకున్నట్లయితే, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఏ విధంగా ఉంటారంటే, ఆల్మోస్ట్ పురుషులకు ఏ విధమైనటువంటి లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా స్త్రీలకు కూడా ఉంటాయి. వీరు కూడా లోగుట్టు అంటే ఎప్పుడు కూడా వారి యొక్క ఇంటర్నల్ మ్యాటర్స్ని, పర్సనల్ మ్యాటర్స్ని బయటికి చెప్పడానికి, తెలియజేయడానికి ఎటువంటి స్త్రీ ఇష్టపడరు వీళ్ళు. వీరికి అనేకమైనటువంటి అభిరుచులు ఉంటాయి, కోరికలు కూడా అంటే బాగా జీవితంలో ఎదగాలి, పై స్థాయికి వెళ్ళాలి అనేటటువంటి పట్టుదల వీరికి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ వీరిని కనుక వీరి కోరిక కనుక నెరవేరకపోతే, వాళ్ళు అనుకున్నది కనుక సాధించలేకపోతే, ఎదుటి వాళ్ళ ముందు తక్కువ అవ్వటానికి కూడా ఇష్టపడరు. కానీ వాళ్ళలో వాళ్ళే లోపల బాగా బాధపడి కుంగిపోతూ ఉంటారు. ఇంకా వీళ్ళు ప్రేమ కన్నా కూడా, ప్రేమ కంటే భౌతిక తత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, లోకం తమ గురించి ఏమనుకుంటుందో అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు తమ గురించి ఎదుటివాళ్ళు ఏమనుకుంటున్నారు అనేటటువంటి ఆలోచన వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రేమించినా చాలా తీవ్రంగా ప్రేమిస్తారు, ద్వేషించినా కూడా చాలా తీవ్రంగా ప్రేమిస్తారు. ఈ ఆడవాళ్ళ యొక్క ప్రేమలో, భర్త మీద చూపించేటటువంటి ప్రేమలో విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది. అది కూడా స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఉంటుంది. వీరి భర్తలు వీరు ఎలా ప్రవర్తిస్తారంటే, భర్త యొక్క మనస్సును తెలుసుకుని దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. తన హోదాని, తన స్టేటస్ని కూడా తెలియచేసే విధంగా వీరి ప్రవర్తన అనేది ఉంటుంది. ఈ రాశి స్త్రీలు ఎంతో జాగ్రత్తగా ఉంటారు, బట్ వీరు అప్పుడప్పుడు తొందరపడి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు మాట్లాడేటటువంటి మాటల వలన ఎదుటి వాళ్ళు బాగా హర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎదుటివారు. కాబట్టి మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఎదుటి వాళ్ళ మనసు బాధపడకుండా, అంటే ఎదుటి వాళ్ళు కనుక మనల్ని అదే మాట అంటే మనం ఏ విధంగా బాధపడతామో ఆ పనులు మనం ఇతరులతో, అలాంటి మాటలు మనం ఇతరులను అనకూడదు. అలా మాట్లాడకుండా, అలా చేయకుండా ఉండటం అనేటటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి పని. వీరికి కూడా దూకుడుతనం ఎక్కువగా ఉంటుంది, కానీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదుగుతారు. ఉన్నతమైన స్థానానికి ఎదిగే వరకు కూడా వీళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఒకసారి ప్రయత్నించి విఫలమైతే ఆగిపోయేటటువంటి తత్వం కాదు ఈ వృశ్చిక రాశి యొక్క స్త్రీలది. ఒకసారి ప్రయత్నించి ఓడిపోయినా, రెండుసార్లు ప్రయత్నించి ఓడిపోయినా, 10 సార్లు ఓడిపోయినా సరే, 11వ సారి అయినా సరే విజయం వస్తుంది అనేటటువంటి పట్టుదల కలిగి ఉంటారు. ఈ పట్టుదల వలన వీళ్ళు ఖచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తారు. ఇవి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషుల యొక్క లక్షణాలు. మీది కూడా వృశ్చిక రాశి అయితే మీలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు సరిపోయినాయా లేదా ఒకసారి చూసుకోండి. ధనుర్రాశిని కనుక తీసుకున్నట్లయితే, రాశి చక్రంలో ధనస్సు ఇది 9వ స్థానం. మేషం నుంచి కనుక లెక్కేసినట్లయితే ధనుర్రాశి 9వ స్థానానికి చెందినది. ఇది అగ్నితత్వానికి చెందినటువంటి ఉభయ రాశి, అంటే పురుష రాశి ఉభయ. ఇది దీని అధిపతి గురుడు. ఈ రాశిలో మన శరీర భాగంలో ప్రతి రాశికి కూడా కొన్ని స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ ధనుర్రాశికి అధిపతి గురుడు కాబట్టి మన శరీర భాగంలో ఉన్నటువంటి ఈ పిరుదులు, తొడలు మొదలైనటువంటివన్నీ కూడా ఈ రాశికే వర్తిస్తాయి. ఇది నవమ భావం, 9వ భావానికి చెందినటువంటి కారకత్వాలన్నీ కూడా మనకి రాశికి చెందుతాయి. ఈ ధనుర్రాశిలో జన్మించినటువంటి వాళ్ళ యొక్క సహజమైనటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, వీళ్ళ యొక్క భావాలన్నీ కూడా విశాలమైనటువంటి భావాలు. విశాలమైన భావాలు అంటే బ్రాడ్ మైండ్, అంటే అందరూ నావాళ్ళి అని అనుకునేటటువంటి తత్వం ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. విశాలమైనటువంటి భావాలు కలిగి ఉంటారు. వీళ్ళ ఆశయాలు, గోల్స్ కూడా చాలా హై లెవెల్లో ఉంటాయి. ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగి ఉంటారు. ధర్మాన్ని పాటించడంలో నిబద్ధత కలిగి ఉంటారు. పైగా ఎదుటి వాళ్ళను గౌరవించడంలో వినయం కూడా ఉంటుంది. వినయము ఎప్పుడూ కూడా మ్యాక్సిమం వీళ్ళు అసత్యాన్ని మాట్లాడరు. ఇంకా ప్రాణం మీదకి వస్తే తప్ప ఎప్పుడూ కూడా సత్యాన్ని పలకడానికి, సత్యంగా ఉండటానికి, న్యాయంగా ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దూరదృష్టి కూడా ఎక్కువ. వీరు చేసేటటువంటి ప్రతి పనికి కూడా ముందు చెడు ఆలోచించి తర్వాత మంచి ఆలోచిస్తారు. దూరదృష్టి చాలా ఎక్కువ. ఆశాభావం, చేసేటటువంటి పనుల్లో కూడా వీరికి ఏదైనా సరే తమకు అనుకూలంగా మారుతుంది అనేటటువంటి పాజిటివ్ యాటిట్యూడ్తో వీళ్ళు పనులు చేస్తారు. కాబట్టి డెఫినెట్గా వాటిలో వారికి సక్సెస్ వస్తుంది. ఇంకా చేసేటటువంటి పనులు విచక్షణ, వివేకము, ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి, ఇంకా
ఇవన్నీ కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు. ఇంకా వీరికి అసలు ఎలా ఉంటారంటే, శాస్త్రీయమైనటువంటి సలహాలు ఇవ్వటంలో కానీ, ఆర్థికంగా కానీ, ఆర్థిక న్యాయశాస్త్ర రాజనీతి శాస్త్రాలు మొదలైనటువంటి వాటి పట్ల వీరికి విశేషమైనటువంటి ఆసక్తి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ధనుర్రాశిలో జన్మించినటువంటి వాళ్ళు రాజకీయాలలో కానీ లేదా ప్రభుత్వాలలో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి పదవులలో కానీ వీళ్ళు ఉంటారు. ఇంకా చెప్పాలంటే వీరికి ఎలా ఉంటుందంటే, ఈ రాశిలో జన్మించినటువంటి వారికి తార్కిక చింతన అంటే తర్కబద్ధమైనటువంటి చింతన ఉంటుంది. శాస్త్రీయమైనటువంటి సలహాలు కూడా వీరు ఇస్తూ ఉంటారు. ఇక వీరి యొక్క ప్రతిభ అవసరం వచ్చినప్పుడు వారిలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ని వీరు ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక విదేశీ వ్యవహారాలు చూడటంలో కూడా వీళ్ళు చాలా నిష్ణాతులు. కాబట్టి మీరు మనం కనుక చూసినట్లయితే రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు ఎవరైతే నిర్వహిస్తున్నారో అలాంటి వాళ్ళు ఎక్కువ వాళ్ళ మీద ఎక్కువగా గురుడి యొక్క ప్రభావం ఉండి ఉంటుంది. ధనుర్రాశికి చెందిన వారై ఉంటారు. అలాంటి వారు ఈ విదేశీ వ్యవహారాలు ఇట్లాంటివన్నీ కూడా చూడటంలో గొప్ప నిష్ణాతులుగా ఉంటారు వీళ్ళు. ఇంకా వీళ్ళ యొక్క మైండ్ సెట్ కూడా ఎలా ఉంటుందంటే, చెప్పినటువంటి విషయాన్ని వెంటనే క్యాచ్ చేయగలరు, అంటే తొందరగా క్యాచ్ చేసేటటువంటి లక్షణాలు వీరికి కలిగి ఉంటాయి. చక్కగా బోధించగలరు. ఒకవేళ ఏదైనా విషయాన్ని కనుక చెప్పదలుచుకొని వస్తే విషయంగా చక్కగా పూర్తిగా వివరించి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను మొత్తాన్ని కూడా ఎదుటివారికి అర్థమయ్యే విధంగా వివరంగా చెప్పగలగటంలో వీళ్ళు బాగా నిష్ణాతులు. వీళ్ళకి ఉన్నతమైనటువంటి ఆదర్శ భావాలు ఉంటాయి. మొదట్లో చెప్పుకున్నాం మనం ధనుర్రాశి ఉభయ రాశి అని. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే, దీంట్లో మనకి డ్యూయల్ మెంటాలిటీ కూడా మనకి రాశి వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. ఎలా కనిపిస్తుందంటే, ఒకవైపు పని చేయటంలో వీరికి బాగా అంటే పని తొందరగా కావాలి, పని తొందరగా కావాలి అనేటటువంటి ఆదృత ఉంటుంది. దానితోపాటు పని చేయటంలో కూడా ఆనంద అది వాళ్ళు పని చేయటంలో కూడా బాగా ఆసక్తిని కనిపిస్తూ ఉంటారు. కానీ ఒకే సందర్భంలో రెండు రకాలైనటువంటి స్వభావాలు మనకి ఈ రాశి వారిలో కనిపిస్తూ ఉంటాయి. అది ఎలాంటి పరిస్థితుల్లో ఈ మనకి ఈ భావాలు కనిపిస్తున్నాయంటే విద్యలో కానీ వృత్తిలో కానీ ఇంకా వీరికి ప్రవేశాలు ఉంటాయి. ఆ వారు చేస్తున్నటువంటి ఆ విద్యలో కానీ లేదా ఉద్యోగాలలో కానీ ఇలాంటి డ్యూయల్ నేచర్స్ అనేటటువంటివి అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే స్వభావం అనేటటువంటిది స్థిరంగా కాకుండా స్థిరంగా వీళ్ళు చూడటానికి స్థిరమైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళుగా కనిపిస్తారు. కానీ ఆ స్వభావంలో మాత్రం చాపల్యం అంటే ఏంటి, చిత్తచాంచల్యం అంటే కొద్దిగా ఫికిల్ మైండ్ లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎలా అంటే, ఒకే సమయంలో రెండు రకాలైనటువంటి పనులు చేపడతారు. ఏంటి, ఒకటి తొందర ఎక్కువ, మరొకటి పనిని త్వరగా సాధించాలని ఆరాటపడుతూ ఉంటారు. తొందర ఎక్కువ పడుతూ ఉంటారు, పని త్వరగా సాధించాలి అని ఆరాటపడుతూ ఉంటారు. ఇక దూర వ్యవహారాలు వీరిని బాగా ఆకర్షించే విధంగా ఉంటాయి. ఇంకా ఈ ధనురాశిలో జన్మించినటువంటి పురుషులను కనుక తీసుకున్నట్లయితే వీళ్ళకి సహనం అనేటటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆశావాదులు, ఎప్పుడూ కూడా ఎదగాలి అనేటటువంటి కోరిక వీరికి ఎక్కువగా అమితంగా ఉంటుంది. తొందరగా ఎదగటానికి మాత్రము తప్పుడు మార్గాలను అవలంబించడం సరైనది కాదు. భక్తి ఎక్కువగా ఉంటుంది, ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. ఇంకా సుగంధ ద్రవ్యాలు, సుందరమైనటువంటి విషయాల మీద వీరికి బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ, ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ ధనుర్రాశిలో జన్మించినటువంటి పురుషులు కనుక అయినట్లయితే చతురతతో మాట్లాడటం అంటే సరదాగా జోవియల్గా ఉండటం, మాట్లాడటం, విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలని కోరుకోవడం వీరికి ఎక్కువగా ఉంటాయి. వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది, కానీ ఎక్కువసేపు ఉండదు ఆ కోపం, వెంటనే ఆ కోపం తగ్గిపోయి మరలా శాంత స్వభావాలుగా వీళ్ళు మారిపోతూ ఉంటారు. ప్రయాణాలు చేయాలని బాగా కోరుకుంటూ ఉంటారు, ఎక్కువగా వేరే ప్రాంతాల్లో జీవించాలని కూడా కోరుకుంటూ ఉంటారు. ఎక్కువగా వీళ్ళు సొంత నిర్ణయాలనే ప్రేమిస్తూ ఉంటారు. తన జీవిత భాగస్వామికి కూడా తగినంత స్వేచ్ఛనిస్తారు వీళ్ళు. అతడి ఒకవేళ జీవిత భాగస్వామి కనుక అతని అభిప్రాయాన్ని కనుక కాదనే పరిస్థితి కనుక వస్తే ఒకటికి 10 సార్లు ఆలోచించి కాదనటం అనేటటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి పని. ఇంకా ఈ ధనుర్రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఏ విధంగా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఈ ధనుర్రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కనుక అయినట్లయితే వీరికి స్నేహ గుణం చాలా ఎక్కువగా కలిగి ఉంటారు. బాగా నవ్వుముఖాన్ని కూడా కలిగి ఉంటారు. ఎక్కువగా అందరినీ అభిమానించి ఆదరిస్తూ ఉంటారు.
వీళ్ళు మనస్సు కూడా తనను బాగా అభిమానించి ఆదరించేటటువంటి భర్తను కోరుకుంటూ ఉంటారు. వీళ్ళకి చిన్న వయస్సులోనే జీవితానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైన అవగాహన కలుగుతుంది. అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే చాలా అంటే మెచ్యూరిటీ ఎక్కువగా ఉంటుంది, పెద్దవాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. జీవితాన్ని ఎప్పుడూ కూడా సంతోషంగా చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకా పిల్లల పోషణలో కానీ బాగా పోషణలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు, అంటే చాలా చక్కగా చేస్తూ ఉంటారు. ఇక వీళ్ళు కాముకత్వానికి ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ కూడా మొట్టమొదటగా ప్రేమకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే తన జీవితాన్ని జీవితంలో ఎక్కువ భాగం ప్రేమమయం చేసుకోవడానికి, భర్తతో కానీ అత్తమామలతో కానీ అందరితోటి ప్రేమగా ఉండటానికి ఎక్కువ వీళ్ళు ఇష్టం చూపిస్తూ ఉంటారు. సో వారు ముందు ప్రేమను పంచుతారు, వీరు ప్రేమను పంచుతారు కాబట్టి ఖచ్చితంగా ఆ తర్వాత ప్రేమను మళ్ళీ గ్రహిస్తారు. వీరికి దాపరికం అనేటటువంటిది కొంచెం ఎక్కువగా ఉంటుంది, అంటే తొందరగా వాళ్ళ మనసులో ఉన్నటువంటి విషయాలు బయట పెట్టరు. తాను అనుకున్నటువంటి విషయాన్ని సమయానుకూలంగా సందర్భానుసారంగా తెలివిగా వ్యక్తం చేయడంలో చాలా నిష్ణాతులు వీళ్ళు. ఇక లేని వాటి కోసం అయితే మాత్రం తాపత్రయపడరు, ఉన్నవాటితో పూర్తిగా తృప్తిగా ఆనందాన్ని పొందుతారు. లేని వాటి గురించి మాత్రము ఆనందాన్ని పొందరు వీళ్ళు, లేని వాటి గురించి మాత్రము తాపత్రయపడరు, ఉన్నవాటితో పూర్తిగా ఆనందాన్ని పొందుతారు. ఇంకా బాగా డబ్బు సంపాదించాలి అనేటువంటి కోరిక మాత్రం ఎక్కువగా ఉంటుంది, దానికోసం అక్రమమైనటువంటి మార్గాల వెంట అయితే మాత్రం పోరు వీళ్ళు. తమ అవసరాలు తీర్చుకోవడంలో మాత్రమే వీళ్ళు నేర్పరులు సిద్ధాస్తులు. ఇవి ధనుర్రాశిలో జన్మించిన వారి యొక్క స్త్రీల యొక్క లక్షణాలు. మకర రాశి, మకర రాశి కనుక తీసుకున్నట్లయితే రాశి చక్రంలో ఇది పదవ స్థానం, దీనికి పదవ స్థానంలో ఉంటుంది. ఈ మకర రాశి భూతత్వానికి చెందినటువంటి చరరాశి. ఈ మకర రాశికి అధిపతి శని. మన శరీర భాగంలో ఉన్నటువంటి మోకాళ్ళు ఎముకలు ఇవి మొత్తము కూడా ఈ మకర రాశికి చెందినవి అవుతాయి, మకర రాశికి వర్తిస్తాయి. ఇంకా ఈ రాశి వాళ్ళను కనుక తీసుకున్నట్లయితే శనికి కలిగినటువంటి అన్ని కారకత్వాల్లో కూడా ఈ మకర రాశికి వర్తిస్తాయి. ఈ ఇది భూతత్వానికి చెందినటువంటి రాశి కాబట్టి వీరికి లోకజ్ఞానము లౌకిక జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. వీరి ఆలోచనలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇంకా తనకు ఉపయోగపడే విధంగా చేస్తారు. ఈ రాశి వాళ్ళు ప్రయోజకత్వము ఉపయోగము లబ్ధి అంటే ఏదైనా లాభం ఉంటేనే ఖచ్చితంగా పనిచేస్తారు. వాస్తవికమైనటువంటి అనుభవము అంటే చేసేటటువంటి పనులు ఎంతవరకు వాస్తవంగా ఉంది, ఎంతవరకు దాంట్లో మోసం ఉంది అనేటటువంటి విచక్షణ జ్ఞానాన్ని కూడా అంటే అవన్నీ కూడా చూసుకొని జాగ్రత్తగా అడుగు వేస్తారు. అవన్నీ చూసుకొని అడుగు వేయటం ఈ మకర రాశి వాళ్ళ యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఎప్పుడూ కూడా వీళ్ళు వ్యక్తిగతమైనటువంటి భద్రత చూసుకుంటూ ఉంటారు. వ్యక్తిగతమైనటువంటి భద్రత, వ్యక్తిగతమైనటువంటి సంక్షేమము, వ్యక్తిగత రక్షణ, ఇవ స్వప్రయోజనం అంటే ఇవన్నీ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళకి స్వార్థ చింతన కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. స్థిరత్వం కూడా స్వార్థ చింతన స్థిరత్వము ఏ ఉంటాయి. నెమ్మదితనము అంటే ఎప్పుడు కూడా స్లోగా ఉంటారు. తర్వాత సహనం కూడా ఎక్కువ, వీళ్ళకి ఓర్పు కూడా ఎక్కువ. కానీ ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఉన్నత స్థాయికి చేరుకోవాలనేటటువంటి బలమైన ఆకాంక్ష కనిపిస్తుంది వీళ్ళకి. తర్వాత వాళ్ళ బాధ్యతలన్నీ కూడా సమర్థవంతంగా వాళ్ళు నిర్వహించగలుగుతారు. వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించగల శక్తి వాళ్ళకు ఉంటుంది. ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటాయంటే ఈ ప్రధానమైనటువంటివి ఏంటంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ మకర రాశి వారికి చేసేటటువంటి ప్రతి పని కూడా ఆలస్యంగా ప్రారంభమై ఆలస్యంగా ముగుస్తూ ఉంటుంది. అంటే చేసేటటువంటి పనిలో ఆటంకాలు, ఆలస్యాలు, నిరుత్సాహాలు ఇవన్నీ కూడా వైఫల్యాలు, కష్టనష్టాలు ఎక్కువగా కనిగించడం వీటన్నిటికీ కారకుడు శని. ఆలస్యాలకి, ఆటంకాలకి, కష్టాలకి, నష్టాలకి, బాధలు పెట్టడానికి ఇవన్నిటికీ కూడా కారకుడు శని. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారు కొన్ని సందర్భాలలో ఇలాంటివన్నీ కూడా అనుభవించవలసి వస్తూ ఉంటుంది వీరికి. ఇంకా వీళ్ళు ఎంతటి శ్రమ అయినా సరే అంటే తనకు కనుక లాభం ఉంది అని కనుక అనుకుంటే ఎంతటి శ్రమకైనా సరే చేయడానికి వెనకాడరు. చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అధికార నిర్వహణలో అంటే వీళ్ళు కనుక కొంచెం హయ్యర్ పొజిషన్లో కనుక ఉన్నట్లయితే, హై పొజిషన్లో ఉన్నటువంటి మకర రాశి వాళ్ళని కనుక తీసుకున్నట్లయితే వీళ్ళ ఆలోచనలు చాలా ఖరాఖండిగా ఉంటాయి, అంటే నిక్కచ్చుగా ఉంటాయి, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి వీళ్ళవి. ఈ మకర రాశిలో జన్మించినటువంటి పురుషులు కనుక ఏ విధంగా ఉంటారు అంటే దాన ధర్మాలు చేయాలనేటువంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది వీరికి. స్థిరంగా ఉండి ఎదగాలని కోరుకుంటూ ఉంటారు.
ఎప్పుడు కూడా ఒకచోట స్థిరంగా ఉండి ఆ గ్రాడ్యువల్ డెవలప్మెంట్ కోరుకుంటారు. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒకేసారి డెవలప్ కావాలని అనుకోరు. సో నిదానంగా డెవలప్ కావాలి అని కోరుకుంటారు. వీళ్ళకి పట్టుదల ఎంత ఎక్కువగా ఉంటుందో కొన్నిసార్లు ఆ పట్టింపు లేకపోవటం, అంటే చాలా లైట్ తీసుకునేటటువంటి నేచర్ కూడా, మెంటాలిటీ కూడా వీరికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఎంత పెద్ద సమస్యలో ఉన్నా సరే నిదానంగా సులభంగా బయటకి దాంట్లో నుంచి వచ్చేయగలరు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళందరూ కూడా బాగా హాస్య ప్రియులు, చాలా సరదాగా చతురతగా మాట్లాడగలిగినటువంటి వాళ్ళు. విమర్శలు కూడా బాగా చేస్తూ ఉంటారు వీళ్ళు. వయసు పెరుగుతున్న కొద్దీ ఎక్కువ యువకుల్లాగా కనిపించాలి అనేటటువంటి అనే ఆలోచన అనే తపన వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ చిన్నతనంలో మాత్రం పెద్దవాళ్ళలాగా ఆలోచిస్తూ ఉంటారు. వీరికి అత్యాశ అనేది ఉండదు. అత్యాశ లేకపోవటం వల్ల డబ్బే సర్వస్వం కాదు అనేటటువంటి ధోరణి ఉండదు. గురువులను గౌరవించడము, ఆధ్యాత్మిక మార్గానికి చెందినటువంటి వారిని గౌరవించడం, వాళ్ళని బాగా వాళ్ళకి తగినటువంటి సత్కారాలు చేయటంలో వీళ్ళు ముందుంటారు. మితంగా మాట్లాడతారు. ధనార్జన చేయటం కోసం విపరీతమైనటువంటి, అంటే ఎక్కువ సమయాన్ని ధనార్జన కోసం వీళ్ళు కేటాయిస్తూ ఉంటారు. ఇక ఈ మకర రాశి వాళ్ళ యొక్క ఈ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే, భవిష్యత్తులో ముందు జాగ్రత్త ఎక్కువ కాబట్టి భవిష్యత్తులో చక్కగా భద్రంగా ఉండడం కోసం ధనాన్ని పొదుపు చేస్తూ ఉంటారు. కానీ పొదుపు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు తప్పితే ఆలోచనల్లో ఉంటాయి తప్ప ఆచరణలో మాత్రం తక్కువగా ఉంటుంది. ఇక భార్య ఉద్యోగం చేస్తానంటే మాత్రం పెద్దగా కాదనరు, ఎక్కువగా ఆటంకాలు అంటూ చెప్పరు. కానీ డబ్బును అనవసరంగా వృధా చేస్తే మాత్రం గట్టిగా కోప్పడుతూ ఉంటారు. మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఏ విధంగా ఉంటారో తెలుసుకుందాం. ఈ మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కొద్దిగా చంచలత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే తనకంటే ఎక్కువగా వయసు ఉన్నటువంటి వాళ్ళతోటి వీరికి స్నేహం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీలు తన భర్త తాను కోరుకున్న విధంగా, తాను చెప్పిన విధంగా తనకు అనుకూలంగా నడుచుకోవాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది వీరికి. ఇంకా అంటే తన భర్త తనకు అనుకూలంగా ఉండాలి, తన భర్త తన చెప్పిన మాట వినాలి, తన పిల్లలు చాలా హై లెవెల్కి వెళ్ళాలి అని భర్త గురించి పిల్లల గురించి వీళ్ళు ఎప్పుడు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ భర్త గురించి పిల్లల గురించి వాళ్ళ యోగక్షేమాల గురించి చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు వీళ్ళు. జీవితంలో ప్రతి కష్టము కూడా వీళ్ళకు ఒక పాఠంలాగా అవుతుంటుంది, ఒక లెసనే. సో వీళ్ళు ఆ కష్టాలు, అనేక కష్టాలు అనుభవించి ఆ కష్టాల నుంచి ఒకదాని నుంచి ఒకటి బయటకు వచ్చి ఒక గొప్ప వ్యక్తిగా వీళ్ళు మారుతారు, పరిణతి చెందుతారు. మంచి తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తిగా సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. అయితే చిన్నతనంలో ఉన్నప్పుడు మాత్రం వీళ్ళకి సరైనటువంటి అంటే చిన్నతనంలోనే జీవితం మీద మంచి అవగాహన కలుగుతుంది వీళ్ళకి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా మంచి అన్యోన్యమైనటువంటి జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. ఈ మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీలు భర్తను అభిమానంగా చూసుకుంటే వారి వైవాహిక జీవితం మాత్రం చాలా చక్కగా, సుఖప్రదంగా, శాంతివంతంగా ఉంటుంది. ఈ మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీలు స్నేహంలో నమ్మకమైనటువంటి వారుగా ఉంటారు. వీరికి మంచి సహాయం చేసేటటువంటి గుణం కూడా ఉంటుంది. వీళ్ళు చేసేటటువంటి ఇంకా తల్లిదండ్రుల మీద కూడా వీళ్ళు విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు చూపిస్తూ ఉంటారు. జీవితంలో పైకి ఎదగాలి అనేటటువంటి తపన మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ దానికోసం చేసేటటువంటి శ్రమ మాత్రం కొద్దిగా తక్కువగా ఉంటుంది. అంటే ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి, ఆచరణ మాత్రం కష్టంగా మారుతూ ఉంటుంది. ఆచరణలో కొద్దిగా వెనకడుగు వేస్తూ ఉంటారు. ఇవి మకర రాశిలో జన్మించినటువంటి వారి యొక్క స్త్రీ లక్షణాలు. స్త్రీలు ఏ విధంగా ఉన్నారో ఈ విధంగా ఉంటారు. కుంభరాశి, కుంభరాశిని కనుక తీసుకుంటే ఇది వాయుతత్వానికి చెందినటువంటి స్థిర రాశి. మకరానికి కుంభానికి రెండింటికీ కూడా శని అధిపతులు. ఈ మన శరీర భాగంలో కనుక చూసినట్టయితే శరీరంలో కాళ్ళు, రక్తనాళాలు ఈ కుంభరాశికి సంబంధించినటువంటివి. ఇక ఇది స్థిరమైనటువంటి రాశి కనుక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే స్థిరమైనటువంటి సంకల్పం కలిగిన వాళ్ళుగా ఉంటారు. వీళ్ళకి నిదానం ఎక్కువ, నిలకడ ఎక్కువ ఇది. అయితే వాయుతత్వ రాశి కనుక వీరితో స్నేహం చాలా అనుకూలంగా ఉంటుంది. వీరితో ఎవరికైనా సరే వీరితో స్నేహం చక్కగా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు ఎలా ఉంటారంటే కలుపుగోలుతనంతో, మానవతాభావంతో, సహకార గుణంతో ఉంటారు. అంటే అన్ని రకాల గుడ్ క్వాలిటీస్ కూడా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారిలో మనకు కనిపిస్తూ ఉంటాయి.
ఇక ఇది అంటే మేషం నుంచి కనుక తీసుకున్నట్లయితే కుంభరాశి 11వ రాశి కాబట్టి ఈ 11వ రాశి యొక్క 11వ రాశి యొక్క కారకాలు ఏంటంటే 11వ భావం ఏంటంటే అందరినీ ఒకచోట గ్యాదర్ చేయటము, ఏంటి అందరికీ కలిపి మంచి జరిగే విధంగా చూడటము, అంటే సమిష్టి సహకారంతో సమిష్టిగా చేసేటటువంటి కృషి, అంటే అందరూ కలిసి పనిచేయటము, అందరికీ ప్రయోజనం సాధించడంతో పాటు తన ప్రయోజనాలు కూడా నెరవేర్చుకోవటము. అందరు ఇప్పుడు సర్వే జనా సుఖినో భవంతు అంటే ఆ సర్వజనుల్లో మనం కూడా ఉంటాము. అదేవిధంగా ఇక్కడ అందరినీ కూర్చోబెట్టి అందరికీ మంచి జరిగే విధంగా చూడటము, అందరితో పాటు తనకు కూడా మంచి జరిగే విధంగా చేసుకోవటము ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళకి స్వార్థ చింతన తక్కువగా ఉంటుంది, అందరూ బాగుండాలి అనేటటువంటి ఆలోచన వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారు సహజంగా సహకార సంఘాలు, యూనియన్లు, రాజకీయ పార్టీలు, కార్పొరేషన్లు, కంపెనీలు తదితర సంస్థల్లో సభ్యత్వాన్ని పొంది ఉంటారు. ఇంకా ఆ సంస్థల యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడము, అట్టి ఆ దానికి సంబంధించినటువంటి సంస్కరణలు ఏమైనా ఉంటే వాటిని రూపొందించడము మొదలైనటువంటివన్నీ కూడా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళలో కూడా ఉంటాయి. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి పురుషులను కనుక తీసుకున్నట్లయితే కుంభరాశిలో జన్మించినటువంటి పురుషులు ఏ విధంగా ఉంటారు అంటే వీరు దీర్ఘాలోచన కలిగిన వారుగా ఉంటారు. ఆలోచనలు ఎప్పుడు కూడా చాలా దీర్ఘంగా సుదీర్ఘంగా ఉంటాయి. మేధా సంపత్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సాంప్రదాయకమైనటువంటి జీవన శైలికి వీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కొన్నిసార్లు చాలా మొండిగా కోపంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు, కానీ వీళ్ళు స్వేచ్ఛాప్రియులు, అంటే చక్కగా ఫ్రీడమ్ కోరుకుంటూ ఉంటారు. సాంప్రదాయక శాస్త్రాలను అంటే మనకు సంబంధించినటువంటి జ్యోతిష్యాన్ని కానీ లేదా పురాణాలను కానీ ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి శాస్త్రాలను అధ్యయనం చేయడం అంటే వీరికి చాలా ఇష్టమైనటువంటి పని. వీళ్ళు చూడటానికి మాత్రం చాలా సామాన్యంగా కనిపిస్తూ ఉంటారు, కానీ చాలా ఉన్నతమైనటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. జీవితంలో ఎన్ని కష్టాలు పడినా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే ధైర్యంగా ఎదుర్కోగలరు. కొందరిలో వేదాంత ధోరణి కూడా ఉంటుంది. వీరికి సుఖమైనటువంటి జీవితాన్ని గడపాలని అని కోరుకుంటూ ఉంటారు, కానీ దానికి మాత్రము అతుక్కుపోకుండా అంటే సుఖమైన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ దానికి మాత్రము ఎడిక్ట్ మాత్రం కారు. ఇక అంటే వీళ్ళలో సంకల్ప బలం పెచ్చుగా ఉంటుంది. ఏదైతే చేయాలనుకుంటారో అది చేయగలరు, ఏదైతే వద్దు అనుకుంటారో అది చేయకుండా కూడా ఉండగలరు. ఇంకా పుణ్యక్షేత్రాలన్నా కానీ దైవత సంబంధ విషయాలన్నా కానీ వీరికి చాలా ఇష్టం ఎక్కువ. ఇంకా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలను కనుక తీసుకున్నట్టయితే కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఏ విధంగా ఉంటారంటే వీళ్ళకి అందానికంటే జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారు. వీళ్ళు అందానికంటే జ్ఞానానికి, జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలకు వీరు చాలా ఎక్కువ అధిక ప్రాధాన్యాన్ని ఇస్తారు. వీళ్ళు కూడా స్వేచ్ఛాప్రియులు, ఉద్యోగం చేయడం అంటే చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు. తను చెప్పినట్లుగా కనుక నడుచుకుంటే భర్తకు ఎనలేనటువంటి స్థానాన్ని ఇస్తారు. అంటే తన మాట వింటే, అంటే తను చెప్పిన విధంగా కనుక భర్త విన్నట్టయితే నడుచుకున్నట్టయితే భర్తకు చాలా ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చి ఆదరిస్తారు. వీళ్ళు ఎప్పుడూ కూడా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఏదో ఒక మూల కూర్చునేటటువంటి తత్వం అయితే వీరికి ఉండదు. చక్కగా సమాజంలోకి రావాలి, నలుగురితో కలవాలి, అందరికీ మంచి జరిగే విధంగా చేయటం కూడా వీళ్ళలో ఉంటుంది. అంటే సంఘంలో తనకంటూ ఒక స్థానాన్ని ఉండే విధంగా చేయటం అనే అంటే ఒక స్థానాన్ని కల్పించుకునే విధంగా చేయటంలో వీరు సిద్ధహస్తులు. ఇంకా తన భావాలకు తన అభిప్రాయాలకు వీరు ఎక్కువగా ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉంటారు. వీళ్ళు తమ ఒకవేళ పొరపాటు తమ మాట కనుక నెగ్గకపోయినట్లయితే ఎదుటివారు ఎవరైనా సరే తమ మాట కనుక అడ్డు చెప్పినట్లయితే దాన్ని వెంటనే తీవ్రంగా విభేదించి చాలా హంగామా చేసేటటువంటి తత్వం కూడా ఈ రాశివారిలో మనకి స్వల్పంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఒకవైపు అంటే వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా తన భర్తను పిల్లలను మాత్రం చాలా ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు. ఆ భర్త కోసము పిల్లల కోసము ఎక్కువ సమయం వెచ్చించి పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ వాళ్ళ భవిష్యత్తు కోసం ఎక్కువగా చేయవలసినటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు అందరినీ కూడా సమానమైనటువంటి దృష్టితో చూస్తూ ఉంటారు. అంటే పేదవాళ్ళు పెద్ద ధనవంతులు అనేటువంటి తేడాలు కూడా వీళ్ళు ఎక్కువగా కనపడవు. ఇంకా అన్ని హోదాలలో ఉన్నటువంటి బంధువులను మిత్రులను కూడా బాగా ఆదరిస్తూ ఉంటారు. ఇంకా తమను ప్రోత్సహించే వారి కోసం ఇంకా వీళ్ళు ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేటటువంటి తత్వం ఈ కుంభరాశిలో ఉండేటటువంటి స్త్రీలకు ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ కుంభరాశిలో ఉండేటటువంటి స్త్రీలకు క్షమాగుణం కూడా చాలా ఎక్కువ. ఇది కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషుల యొక్క లక్షణాలు.
మీనరాశి, మీనరాశిని కనుక తీసుకున్నట్లయితే జాతక చక్రంలో ఈ మీనరాశి చివరిది. ఈ మీనరాశి జలతత్వానికి చెందినటువంటిది. ద్వంద్వ రాశి, దీనికి అధిపతి మన జ్యోతిష్యం ప్రకారం కనుక చూసినట్టయితే మీనరాశికి అధిపతి గురుడు. మనకి మన శరీరంలో ఉన్నటువంటి పాదాలు, ఈ మీనరాశికి సంబంధించినవి వర్తిస్తాయి. అయితే ద్వాదశ భావం అంటే 12వ స్థానానికి చెందినటువంటిది కాబట్టి వరుణుడికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా ఈ మీనరాశికి వర్తిస్తాయి. ఈ మీనలగ్న జాతకులు, మీనరాశిలో పుట్టేటువంటి వాళ్ళు సహజంగా ఎలా ఉంటారంటే చక్కగా ఉంటారు, మంచి ఊహాశక్తి ఉంటుంది, కల్పనా చాతుర్యం ఉంటుంది, అంటే చాలా చాలా క్రియేట్ చేసేటటువంటి కళలు కూడా వీళ్ళలో ఉంటాయి. కల్పనా చాతుర్యము, అనుకరణ అంటే ఎదుటివారిని అనుకరించడము, సృజనాత్మకత, చాలా ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది వీళ్ళలో, ఇంటెలెక్చువాలిటీ కూడా ఉంటుంది. ఇంకా సృజనాత్మకత అంటే కొత్త కొత్తవి క్రియేట్ చేయటంలో కూడా వీళ్ళు మంచి నేర్పరులు, సిద్ధహస్తులు. కృత్రిమ సౌందర్యము, కళాభిరుచి, ఇంకా ఇవన్నీ కూడా ఈ మీనరాశి వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు. ఈ మీనరాశిలో పుట్టినటువంటి వారు అంటే మీనలగ్నంలో కనుక చంద్రుడు సూర్యుడుగా కనుక పుట్టినట్లయితే వాళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే వాళ్ళు మంచి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు, మంచి ఊహాశక్తిని కూడా కలిగి ఉంటారు, కళాభిరుచి కూడా ఉంటుంది, వాళ్ళ కళ్ళ మీద అభిరుచి కలిగి ఉంటుంది. ఇంకా కళ్ళ మీద అభిరుచితో పాటు ఎలా ఉంటుందంటే ఒక ఏదన్నా పని కనుక వాళ్ళకి అప్పగించినట్లయితే ఖచ్చితంగా ఆ పని సమర్థవంతంగా నిర్వహించగలిగినటువంటి శక్తి కూడా వాళ్ళకు కలిగి ఉంటుంది. ఇక ఇది జలరాశి అని చెప్పుకున్నాం కాబట్టి ఇది జలరాశి కనుక ప్రతి చిన్న విషయానికి కూడా చక్కగా స్పందిస్తూ ఉంటారు, ప్రతిస్పందిస్తారు. ఇంకా జ్ఞాపక శక్తి కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. ఎన్ని పని చేయటంలో బాగా నిష్ణాతులు అయినప్పటికీ కూడా వీళ్ళకి ఎంత శక్తి ఉన్నప్పటికీ ఆ పని చేయటంలో వీళ్ళు మరొకరి మీద ఖచ్చితంగా ఆధారపడవలసినటువంటి అవసరం అయితే మాత్రం వస్తూ ఉంటుంది. ఎందుకంటే అలా ఆధారపడటం అనేటటువంటిది వాళ్ళకి సహజంగా వచ్చినటువంటి అలవాటు. వీరికి నాట్యము, సంగీతము, నటన, ఇంకా అనుకరణ, చిత్రలేఖనము అంటే డ్రాయింగ్ లాంటివి, చిత్రలేఖనము, కథాకల్పనము, ముద్రణ, ఫోటోగ్రఫీ మొదలైనటువంటి రంగాల్లో వీళ్ళు బాగా రాణిస్తారు. వీళ్ళు ఇంకా వ్యవసాయము, వైద్యము, పాడి పరిశ్రమలు, మత్స్య వ్యాపారము, ఈ కూల్ డ్రింక్స్, తర్వాత మత్తు పదార్థాలు, ఈ ఇంకా మందులు అంటే మెడికల్స్, ఇంకా ఎరువులు, వ్యవసాయానికి సంబంధించినటువంటి పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్, ఇలాంటి వాటిలో ఇంకా పాదరక్షలు, చెప్పులకు తయారు చేయడం, అలాంటి వాటిలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు. ఇంకా వీళ్ళు ఈ మీనరాశిలో పుట్టినటువంటి పురుషుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ రాశి వారి జలతత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి గొప్ప ఆచార పరాయణులు, అంటే మన పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారాలను, సంప్రదాయాలను చక్కగా పాటిస్తారు. కొన్నిసార్లు ఇతరుల గురించి వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతూ చాడీలు చెప్తూ ఉంటారు. అలా ఇతరులను విమర్శిస్తూ ఏం చేస్తారంటే ఎదుటివారి దగ్గర తాము సానుభూతి పొందాలి అని కొద్దిగా ప్రయత్నం చేసేటటువంటి తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. సంపాదనపై వీళ్ళకి బాగా దృష్టి ఉంటుంది, కానీ వాళ్ళ రహస్యాలను మాత్రం బయటికి అస్సలు చెప్పరు. ఇంకా కాముకత్వం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ గుణం కూడా బాగా ఉంటుంది, ఉదార స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక్కడ ఈ మీనరాశిలో జన్మించినటువంటి పురుషులు భార్య కనుక ఉద్యోగం చేస్తారంటే చక్కగా ఎలాంటి భేషజాలు లేకుండా చేయమని చెప్తారు. భార్యాభర్తల మధ్య ఇద్దరు కూడా అంటే భార్య మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ప్రదర్శిస్తారు మీనరాశిలో పుట్టినటువంటి వాళ్ళు. వీళ్ళు కుటుంబ ఐక్యత కోసం కృషి చేస్తారు. ఈ మీనరాశి స్త్రీల యొక్క గుణ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే అంటే మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీల లక్షణాలు కూడా కొన్ని పురుషులకు ఉంటాయి. ఇక ఇప్పుడు మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఏ విధంగా ఉంటారంటే పురుషులకు చెప్పినటువంటి లక్షణాల్లో కొన్ని లక్షణాలు వీళ్ళకు కూడా వర్తిస్తాయి. వాటితో పాటు ఇంకా అదనంగా వచ్చేటటువంటి లక్షణాలు ఏమిటంటే వీళ్ళు జీవితంలో వాస్తవాన్ని చూస్తూ ఉంటారు, యథార్థాన్ని చూస్తూ ఉంటారు. ఇతరుల పట్ల ఇతరుల తప్పులను గుర్తించడంలో గొప్ప నేర్పరుడు. అయితే ఎదుటివాడు ఎక్కడన్నా ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే నువ్వు ఈ తప్పు చేశావని చెప్పేసి పాయింట్అవుట్ చేసేటటువంటి తత్వం కూడా వింటుంది వీళ్ళకి. ఇష్టము లేని చోట ఒక్క నిమిషం కూడా వీళ్ళు నిలవలేరు. ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళ దగ్గర. భర్త కనుక ప్రేమించకపోతే, అసలు వీళ్ళు భర్తను ప్రేమించాలి, భర్తను కనుక ప్రేమించకపోతే ఆ ఇంట్లో అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి వీరికి.
వీళ్ళు మహా నిగూఢమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు. మనసులో ఉన్నటువంటి మాటను పొరపాటును కూడా బయటకు రానీరు. అలంకరణకు చాలా చాలా ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. ఇంకా ఈ స్త్రీలకి మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలు సమస్యలు కనుక ఎదురైనట్లయితే అక్కడ కాంప్రమైజ్ కాకుండా సహజంగా వాళ్ళ దారి వాళ్ళు చూసుకొని పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా చేయటం వల్ల ఇంకా సమస్యలు పెరిగి పెద్దవవుతూ ఉంటాయి. ఇంకా చక్కగా సంప్రదాయాలు పాటిస్తూ ఆచారాలను పాటిస్తూ అనాచారాల వైపు మొగ్గు చూపకుండా జాగ్రత్తగా ఉంటారు. వైవాహిక జీవితంలో మాత్రము వీరికి ఐకమత్యంగా ఉండే విధంగా కృషి చేయాలి. భర్తను కనుక ప్రేమించకపోయినట్లయితే అనేకమైన సమస్యలు వచ్చి వీరి వైవాహిక జీవితం కొద్దిగా స్వల్పంగా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి భర్తను ప్రేమగా కనుక చూసుకుంటే ఇలాంటి సమస్యలు ఏవీ రాకుండా ఉంటాయి. ఇవి మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషుల యొక్క లక్షణాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. ఇప్పటి వరకు ఈ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే వచ్చి చేరుతుంది. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ భారతీయ జ్యోతిష్యాన్ని అందరికీ తెలియజేయడం కోసం కృషి చేస్తున్నటువంటి ఏకైక ఛానల్ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్. దీని ద్వారా మన పూర్వ జ్ఞానాన్ని, మన పూర్వీకులు మనకు అందించినటువంటి జ్ఞానాన్ని, ఆ వారసత్వ సంపదను మనమందరము కూడా తెలుసుకుందాం. ఈ క్రమంలో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి, మిత్రులకి అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.